हाई नंबर सतीश तुमदो वारम नामिनेशन्लु चूसुकुंटे फस्ट एवर्नी एंतमंदी पड्डायि मल्ली एला अनि चेप्तां अलागे एंत सेफ गा आडुतुन्नारु अनडानिकि ओक उदाहरण असलु वदिलेसि कोसर पट्टुकुनि वेलाडे बैच नि चूस्तानु नेनु ई रोजु अमर वील्लंदरू नामिनेशन्लु चूसुकुंटे अलागे इप्पुडु एवरेवरु चेशारंटे फस्ट अमर दीप नैते प्रशांत अर्जुन शिवाजी बोले एपिसोड वैज गा मनं चेप्पुकुंदां अलागे लाइव लो कूडा एं जरिगिंदि एं माट्लाडुकुन्नारो कूडा चेप्पुकुंदां अट्लागे तेजनेमो प्रशांत शिवाजी अट्लागे रतिकनेमो प्रियांका तेज शोभ प्रियांकनेमो रतिक बोले ఇవన్నీ చేసినారు సరే ఇక ఈ నామినేషన్స్ ఎట్లా వచ్చేనే కదా నిన్న హోస్ట్ వచ్చి చాలా పాయింట్స్ ఇచ్చాడు చాలా వీడియోలు ప్లే చేసాడు హీటెడ్ మూమెంట్స్ కి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కి బేజం వేసారు ఒక రకంగా అంత అద్భుతమైన ఇన్పుట్స్ అందించేసి ఇంతవరకు ఏంటి హౌస్ లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు గనక ఒక సీక్రెట్ రూమ్ లో ఉండి చూస్తే ఎట్లా కనిపిస్తదో లేకపోతే ఎలిమినేట్ అయిపోయి వచ్చాక ఇప్పుడు రతికక్క లాంటి అమ్మాయికి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది గనక ఆమెకి ఎట్లా కనిపిస్తాలగా కళ్ళకి కట్టినట్టుగా సినిమాలు చూపించి మరి ఇగో మీరు చేసిన తప్పులేవి మీరు చేసిన ఆరోపణలు ఇవి అని ఒక ఫుల్ మీల్స్ లాంటిది అందిస్తే మాకు ఇది వద్దు సార్ మాకు పాచిపోయిన సద్దనం కావాలి సార్ అని లేకుండా వీళ్ళ నామినేషన్ చూస్తే అసలు వదిలేసి కొసరబట్టుకొని అసలు ఆడిందే ఫౌల్ గేము దాని మీద మళ్ళీ నువ్వు తక్కువ ఫౌలు నేను ఎక్కువ ఫౌలు నువ్వు ముందు ఫౌలు నేను వెనక ఫౌలు ఏమి రీజన్స్ ఏమి లాజిక్స్ అవి అంత మంచి ఫుటేజ్ చూసి అంత మంచి వీడియోలు చూసి కంప్లీట్గా వదిలేసి అసలు ఏం జరగలేదు మేము చూడలేదు మేము వినలేదు అనే లెక్క చిన్న 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 సిల్లీ కారణాలు పెట్టుకున్న నామినేషన్ సార్ అయితే కొందరు మాత్రం పల్లవి ప్రశాంత్ ఎప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడు అసలు పాయింట్స్ ఉండమని ఈరోజు అదరగొట్టేశాడు అలాగే ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు అలాగే ఎవరు మంచి క్వశ్చన్స్ అడిగారు ఏంటనేది పాయింట్ వైజ్ చెబుతా ముందే మీరు తొందరపడి ఆవేశపడి మీరు వాళ్ళకి భజన వీళ్ళకి భజన ఇవన్నీ వద్దు మొత్తం చూడండి చూసాక అప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు నేను భజన చేసినంత మాత్రం నన్ను గెలిచారు ఒకళ్ళు విమర్శించినంత మాత్రం మీరు ఓట్లు వేసేది ఉంచాల్సింది బయటికి లాక్కొచ్చారు సో ఎవరు రైట్ ఏ పాయింట్లో రైట్ ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు ఒక నలుగురు నామినేట్ చేశారు అక్కడ ఆ నలుగురు ఇతనికి చెప్పినప్పుడు వాళ్ళలో ఎవరు రైట్ ఆ నలుగురికి ఇతడు ఆన్సర్ చేసేటప్పుడు ఇతను ఎక్కడ రైట్ అలాగే తేజ ఒక ఇద్దరు నామినేట్ చేశాడు వాళ్ళలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అలాగే పాయింట్ వైజ్ కంటెస్టెంట్ వైజ్గా వెళ్తుంది నా రివ్యూస్ ఎపిసోడ్ వైజ్ లైవ్ వైజ్ ఉంటుంది కనుక అది చూసి ఫైనల్గా ఒక ఒపీనియన్కి రండి ఇంకేంటి మొహమాటం లేకుండా చెబుతూ ఉంటా కనుక స్టార్టింగ్ ఎపిసోడ్లో చూసుకుంటే బోలే వచ్చి నాకు శోభను చూసిన అంత షాక్ అవ్వలే ఈ అమ్మాయిని చూస్తే అంత షాక్ ఓ అరుస్తూ ఉంటుంది కదా ఓ ఎగిరెగిరి పడుతూ ఉంటుంది కదా అని లేక చెబుతాడు ఎవరు ప్రియాంక గురించి ఆయన శివాజీ కూడా చిన్నపిల్ల ఏం కాదులే కానీ అంటే ఓ ఎందుకు అంత మాట్లాడేస్తూ ఉంటుంది అందంగా ఉండడం కదా అందంగా మాట్లాడాలని చెప్పి ఆయన చెబుతాడు ఎందుకంటే అంత హైపర్ అవుతుంది కదా అని లెక్క అలాగే నెక్స్ట్ అమర్దీప్ అంటాడు వాళ్ళతో శోభ ప్రియాంక వాళ్ళతో ఎవరేంటి డ్రా క్లీన్ చేసుకోరని దానిలో కామన్ సెన్స్ ఉండాలి ఎక్కడ పెట్టుకోలేదు మినిమం సెన్స్ ఉండాలి కదా మనిషి మంచోడు కానీ కొద్ది సెల్ఫిష్ అని లేక చెబుతారు క్వాలిటీస్ దరిద్రం లేక ఎప్పుడు ఇదే ఇతడి గురించి అయితే ఎలిగేషన్ వస్తూ ఉంటుంది మరి ఏమో ఏంట నా బాధ నాది తప్ప మీరు ఎలాగైతే బొండి నాకు ఎందుకు అన్నట్టు ఉంటాడా అంత సెల్ఫిష్గా ఉంటాడు ఓన్లీ ఆయన గురించి ఆయన ఆలోచిస్తారని లేక ప్రతిసారి వీళ్ళ నుంచి వినిపించే కంప్లైంట్ అది అలాగే రెండు గౌతమ్ కృష్ణ డిప్యూటీ కెప్టెన్స్గా శోభ రతికనైతే పెట్టుకున్నాడు అది ఆల్రెడీ ఆయన కెప్టెన్ ఆయన వెంటనే అనౌన్స్ చేస్తే శోభ యాక్సెప్ట్ చేసింది హా అని పండగ చేసుకుంది ఎంజాయ్ చేసింది అమ్మో మళ్ళీ వద్దు ఎందుకంటే అప్పుడే ఇతనితో ఎవరైతే ప్రిన్స్ యవర్ అదే పాయింట్లో నామినేట్ కూడా చేసిన వద్దనింది మళ్ళీ ఫైనల్గా మరోసారి నిర్ణయం తీసుకొని ఇక్కడ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది అయితే ఇక్కడ మళ్ళీ దీని గురించి కూడా ఒక డిస్కషన్ కూడా నడిచింది తర్వాత ఎవరు ప్రిన్స్ యవర్ కూడా అడిగాడు శోభని నైట్ లైవ్లో ఇప్పుడు ఎవరు డిప్యూటీ కెప్టెన్ అని కూడా అడిగితే నేనే అని చెప్పేసి దెప్పు పొడిచాడు ఆయన మరి నేను చెబితే తీసుకుని ఇప్పుడు ఎలా తీసుకున్నాను ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళ అడిగితే నేనే నువ్వు చెప్పావు కదా ఆ రోజు నేను డిప్యూటీ కెప్టెన్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేదని రియల్లీ నేను రియలైజ్ అయ్యాను తీసుకున్నాను లెక్క ఆవిడంతా ఆవిడే చెప్పి దాంతో అగ్రి అయితే ప్రిన్స్ ఒక నవ్వు వదిలేశాడు ఇది నీకు ముందు చెబితే అర్థం కాదు తర్వాత తత్వం బాధపడుతుంది బాధపడితే కానీ బాధపడదు అంటారు కదా ఆ లెక్క నీకు ముద్దుగా లేకపోతే క్లియర్గా పాయింట్ ఇది అని చెబితే నీకు ఎప్పుడూ ఎక్కదమ్మా ముందు ఇగో వచ్చేస్తుంది తర్వాత నీకు అర్థమైంది అలాగే ఒక నవ్వుతో నవ్వి ఆ తర్వాత కూడా కొద్ది డిస్కషన్ అయితే నడిచింది వీళ్ళ మధ్య అలాగే తర్వాత ఇంకోటి ఏంటి అదంతా మీకు లైవ్ అప్డేట్స్లో నేను చెప్పా తర్వాత ఇంకోటి ఏంటంటే గౌతమ్ ఈ వీక్ ఉమెన్ వర్క్ లేదని చెబుతాడు తర్వాత వన్ డే హాలిడే ఇస్తారు ఉమెన్కి అయితే మరి అందరూ వర్క్ చేయకపోతే ఎవరు చేస్తారు నలుగురు అమ్మాయిలు చేయకపోతే శివాజీ చేయకపోతే ఏం చేయకపోతే ఆ డిస్కషన్ కూడా నడిచింది ఫైనల్గా వన్ డే హాలిడే అయితే ఇచ్చాడు అలాగే ఎక్కువ అయితే ఉమెన్ అందరిలో పోల్చుకుంటే ప్రియాంక ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆవిడకి ఇవ్వచ్చు ఓకే వ్యాలిడ్ మరి మిగిలిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు రతిక ఇంకా అశ్విని కూడా కిచెన్ వైపు కన్నెత్తి కూడా చూసినట్టుగా లేదే ఈవిడ మళ్ళీ వాళ్ళు పని చేయట్లే వీళ్ళు పని చేయట్లే అంటుంది కదా కనిపిస్తుందా కిచెన్లో కనబడట్లే శోభ కూడా కనబడట్లే మరి అందుకే వాళ్ళు అన్నారు అక్కడ మంచిగానే చెప్పారు ఇంకా కరెక్టలే కష్టజీవి పనుదాం గిద్దాంగానే ఒక ప్రియాంక చేస్తుంది తప్ప మిగతా వాళ్ళు చేయట్లేదు అని అర్జున్ వాళ్ళు చెప్పింది అయితే వ్యాలిడ్ పాయింట్ నాకు అనిపించింది మీకు కూడా ఆ టాపిక్లో కరెక్ట్ అనిపిస్తే కామెంట్ కూడా చేయండి అట్లాగే డీలక్స్ రూమ్ గురించి వీఐపీ రూమ్ గురించి బెడ్ల గురించి భయం 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 పడిపోతా పల్లవి ప్రశాంత్ కూడా డీలక్స్ రూమ్లో పడుకొని నాకు భయపడిపోతాను శివ ఊరు నువ్వు అంత భయపడతా మొహమాట పడతా వద్దులేరా బాబు నువ్వు స్టాండర్డ్ రూమ్లో పడుకో నేను సింగిల్గా పడుకుంటాను అవసరం లేదని ఆయన కూడా చెప్పడం ఫైనల్గా అర్జున్ పల్లవి ప్రశాంత్ శివాజీ బోలే అశ్విని అంటే శివాజీ అయితే వద్దన్నాడు మరి పల్లవి ప్రశాంత్ వద్దులే నువ్వు అంత భయపడక స్టాండర్డ్ రూమ్లో పడుకోలే నాకు పర్వాలేదు మరి అందుకంటే సెంటిమెంట్ అంటే డీలక్స్ రూమ్లో పడుకుంటే ఎలిమినేట్ అయిపోతారని ఈ నామినేషన్లో అసలేనివి హార్ట్ లాంటివి ఇక్కడేమో మంచి పాయింట్స్ చెప్పడానికి వదిలేసి ఈ బెడ్ల గురించి గుడ్ల గురించి కోడిగుడ్డు అట్ల గురించి వీటి గురించి వీళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు రోజు తెల్లారులు ఇస్తే మాట్లాడుకునే అదా ఈరోజు నామినేషన్లో హోస్ట్ ఆ రోజు వీకెండ్లో అంత మంచి ఫుటేజ్ అందించాక నేను చెబితే ఆ రోజు తీసి పడేసావు నన్ను దబాయించావు వాయిస్ వేసుకుని మీదకు వచ్చావు ఇంత రచ్చ చేసావు ఈరోజు ఏంటిది అని ఎన్ని టాపిక్స్ ఇచ్చాడా బాబు వదిలేసేమో దీని గురించి వీళ్ళ నామినేషన్లో డిస్కషన్స్ సెంటిమెంట్లు అంట తేజ నామినేట్ చేస్తే వెళ్ళిపోతామని ఒక సెంటిమెంట్ అంట ఆ డీలక్స్ రూమ్ ఏమో ఒక దెయ్యం రూమ్లో తయారైంది అందులో పడుకుంటూ వెళ్ళిపోతామనంట ఆ షకీల బెడ్డకు దెయ్యం బెడ్లాగంటే ఇన్ని భయాలు పెట్టుకుని అసలు వదిలేసి ఇది పట్టుకుని నాట్యం ఆడారు వీరంగం ఆడారు సరే నామినేషన్ పర్టికులర్గా చూసుకుంటే ఫస్ట్ ఏంటి పల్లవి ప్రశాంత్ చేస్తాడు వ్యాలిడ్ పాయింట్స్ ఒక 4 చెప్పాడు ఆయనకు ఆన్సర్ ఏం చెప్పాడు కూడా చూద్దాం అమర్దీప్కి ఏమంటాడు అమర్ గేమ్ నేను బాగా ఆడాను గెలిచాను ఓకే నువ్వు గేమ్ ఆడే ఓడు చాలా బాధపడ్డావు ఓడిపోయినాడు నువ్వు నన్ను ఎట్లా కంటెండర్ రేస్లోంచి తప్పించేస్తావు 100% వ్యాలిడ్ పాయింట్ అగ్రీ అవ్వాల్సిందే రెండోది ఏంటి అలాగే ఫౌల్ గేమ్ ఆడు మూడోది ఏంటి ఆడిందే ఫౌల్ గేము మళ్ళీ సంచాలకు తప్పు చేశారని ఎలా చెబుతావు ఇది ఒకటి నాలుగోది ఏంటి పండించోడిదే పంచడం తెలియాలన్న ఒకటి ఈ 4 పాయింట్లు చెప్పాడు ఆయన ఇక్కడ అమరే మాట్లాడే నేను సంచాలకుడితో ఏదో మాట్లాడుకుంటే పెద్దానికి నీకు నొప్పి ఎందుకు ప్రతిసారి చేసేస్తావు ఎందుకు ఎవరితోనో ఏదో మాట్లాడితే నీకు నొప్పి అంటే పడేస్తావు నామినేట్ చేసేస్తావు అంటే పైగా ఇంకోటి ఏమంటాడంటే అయిన వాళ్ళు ఇంకోసారి వస్తే నేను ఉన్నంతవరకు అవసరం తప్పించేస్తాను అన్నాడు అయితే ఫస్ట్ వన్ ఈయన అడిగిన ప్రశ్నలకి నేను ఇక్కడ ఏం చెబుతానంటే అమర్ ఫస్ట్ పాయింట్ ఏంటి అయినా ఫస్ట్ రౌండ్లో ఓడిపోయాడు ఆ రాత్రంతా బాధపడ్డాడు ఆ బాధ తెలిసింది అయ్యే ఓడిపోయినా ఆడలేదే గెలవలేదని అలాంటప్పుడు గెలిచిన కంటెస్టెంట్ ఎందుకు తెప్పించేస్తావు అంటే వ్యాలిడ్ పాయింట్ యాక్సెప్ట్ చేయొచ్చు కాకపోతే అక్కడ బ్యాచ్లో 4 నిల్చున్నప్పుడు ప్రియాంక శోభ సందీప్ వీళ్ళందరూ తన బ్యాచ్మేట్స్ గౌతమ్ని కలుపుకొని వాళ్ళలో ఎవరో ఒకరు అవ్వాలని కోరుకుంటాడు తప్ప అప్పుడు పల్లవి ప్రశాంత్ అవ్వాలని కోరుకోడు కదా అదే మాట చెప్పొచ్చు కదా మొన్న ఒక మాట అన్నాడు కదా మీ వాళ్ళు అవ్వాలని నువ్వు కోరుకున్నట్టుగా నా వాళ్ళు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అందుకే తీసారని టైపే సింపుల్ అదే అదే అన్నాడు ఆ రోజు ఆప్షన్ లేదని అంతకుముందు కూడా వారం కూడా తీసేటప్పుడు ఇలాగే చెప్పాడు అదే చెప్పేస్తే అయిపోయి అలాగే ఇంకోటి ఏంటి రెండోది ఫౌల్ గేమ్ 100% దొరికేసిన తర్వాత ఇంకా దాని గురించి దబాయించడం ఏంటి మూడోది ఇంకోటి ఏంటి ఆడిందే ఫౌల్ గేమ్ సంచాలకం ఎందుకంటే ఆ రోజు నైట్ అన్నాడు గౌతమ్ కృష్ణ తప్పు చేసేసాడు కాటన్ మునిగింది గంట తర్వాత తేలింది అంటే అక్కడ టైం బాండ్ క్లియర్గా పెట్టుకున్నారు ఏ వస్తువైనా వేసిన తర్వాత 30 సెకండ్లలోనే తేలడమో మునగడమో డిసైడ్ అయ్యేది 30 సెకండ్ల తర్వాత అది ఏదైనా అనవసరం రిజల్ట్ వచ్చేది 30 సెకండ్స్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత కాటన్ వేసిన గంటకి ఎప్పటికో తేలితే అది ఎట్లా సో ఆ గౌతమ్ కృష్ణ తప్పు చేసేసాడు ఓ విలవిలలాడిపోయి బిగ్ బాస్తో మాట్లాడాలని చాలా బాధపడ్డాడు అంటే ఒక అక్కడ గౌతమ్ కృష్ణ అన్ఫేర్ ఏం చెప్పలా అది వేసిన గంట సేపటికి మునిగితే టాస్క్ ముగిసిపోయిన తర్వాత తేలితే అప్పుడెవరు చెప్తారు ఆన్సర్ దానికి కానీ తప్పు అంటే ఏంటి నువ్వు కూడా ఇలా చెప్పరా అని సంచాలకి చెప్పి ఇది అసలు తప్పు ఇక్కడ అమర్దీప్ చేసింది అసలు తప్పు అది వదిలేసి మళ్ళీ సంచాలకుడు కూడా తప్పు చేశారంటే అక్కడ పల్లవి ప్రశ్న అడగడంలో ఒక అర్థం ఉంది ఇంకోటి ఏంటి సరే అయిన వాళ్ళని తప్పించేస్తాను ఓకే నువ్వు తప్పించేస్తే నేను కూడా తప్పించేస్తారు ఎవరికైనా ఓకే రెండోసారి అవ్వకూడదు అనుకుంటే అది బిగ్ బాస్లో జరగదు అంటే 1 by 1 అస్సలు జరగదు ఎప్పుడైనా రెండోసారి మూడోసారి కూడా జరగచ్చు అవ్వచ్చు కెప్టెన్స్గా అనేది తర్వాత ఇంకోటి ఏంటి అసలు వాస్తవానికి ఈ టాస్క్లో ఆయనే ఒప్పుకున్నాడు బ్రెయిన్ గేమ్ సార్ నాకు బ్రెయిన్ తక్కువ సార్ బ్రెయిన్ లేదు సార్ అందుకే ఏదోలాగా గెలిచేయాలని యావతో ఆడేశారు సార్ ఏదో ఆ తపనతో ఆడేశారని చెప్పాక హోస్ట్తో ఆయనే స్వయంగా ఒప్పుకున్నాక దీని గురించి ఇంకా అరుపులేంటి ఇందరి సాయంతో శోభ ప్రియాంక రతిక ఆఖరికి సంచాలకుడు ఇంతమంది సాయంతో గెలవాలనుకున్న దాంట్లో మళ్ళీ నీ ఏడుపులేంటి పెడబొబ్బులేంటి సంచాలకుడి మీద తప్పు చేసేసాడు ఆయనే 3 ఫౌల్ చేసేసాడని మళ్ళీ ఆరోపించడం ఏంటి ఈ అరుపులేంటి ఇది అర్థం పర్థంలేను కాకపోతే ఈయనే చెప్పాడు కదా రే నువ్వు మీ వాళ్ళ కోసం చేస్తుంటే నేను మా వాళ్ళ కోసం చేస్తే తప్పేంటి అనేటప్పుడు ఎస్ ఆ మాట అంటే అయిపోయా దాన్ని సమర్థించుకోవడం రాంగ్ ఆయన ఇంకా ప్రయత్నం చేయడం అనుకునేది అలాగే ఇంకోటి ఏమంటారు అమర్దీప్ ఓడిపోయా పదే అనొద్దు టైం నీ వైపు ఉందని ఓ ఓవరాక్షన్ వద్దు తిరగొద్దు అని లేక చెబుతాడు అక్కడ నేను ఉన్నంతవరకు కానీనని ఓకే ఇప్పుడు ఏమంటాడు ఈయన నువ్వు తప్పు చేసావు సారీ చెప్పేసావు అని వదిలేస్తారా హోస్ట్ కూడా ఆ రోజు ఏమన్నాడు శోభ అడిగితే సార్ దీని మీద హింట్స్ ఇవ్వకండి సార్ నామినేషన్ చేసేస్తారంటే అమ్మ దానికి సంబంధం లేదమ్మా నా వరకు నేను అక్కడ బయట నుంచి హోస్ట్గా పబ్లిక్ ఒపీనియన్ చూసుకుని మీకు చెప్పాలి రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి అక్కడ నామినేషన్లు ఇదే చేసుకుంటారా నేను హింట్స్ ఇవ్వడం ఏంటి మీ ఇష్టం దబిడి బాదుకున్న లేక చెప్పేసారైనా మీరు ఏమన్నా చేయను మాకు మాత్రం ఎంటర్టైన్ అవ్వండి లెక్క సో అక్కడ సారీ చెప్పేసామని ఇక్కడ నామినేషన్ వదిలేసి మనం ఇంకేం చెప్పాలి ఇంక నామినేషన్కి పాయింట్కి తప్పు చేస్తావు సారీ చెప్పావు దానికోసం ఇక్కడ చేయకుండా వదిలేస్తారా ఇప్పుడు ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడ పర్ఫెక్ట్ ఇంకా ఇంకా తిరుగులేని ఇది ఇది పాయింట్. బోలేని నామినేట్ చేసేటప్పుడు ఏమన్నాడు? బోలే ఏమన్నాడు? అమర్ నేను ఇంకా ఆల్రెడీ సారీ చెప్పాను, ఇంకా సారీ చెప్పిన తర్వాత ఇంకా 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 ఎన్నిసార్లు ఎంతమంది చేస్తారు, ఇదే ఒక్క తప్పు దొరికింది కదా ఓ పదే పదే అదే ఎన్నిసార్లు ఆగుతారంటే, అన్న నేను సారీ చెప్పా వదిలేరు అనుకున్నావా, వదల్లా దబిడి దిబిడి వేస్తారు వరస బట్టి బాధేశారు నన్ను, వారం వారం అదే వాయింపు నాకు అన్నాడే, వదలరలుగా వదిలేస్తారు అనుకున్నావా ఏంది బాధేస్తారని చెప్పాడే, మరి ఇప్పుడు ఈయన వదిలేయాలా, మరి ఈయన కూడా బాధేస్తారు కదా అంటే ఏమంటాడు ఇతనికి అర్థం కావట్లే. వదలాలని నువ్వే అంటావు, వదిలేయకూడదు అంటావు, తప్పు చేస్తే సారీ చెప్పేస్తావు, మళ్ళీ తప్పు చేసిన తర్వాత సారీ చెప్పి నువ్వు వదిలేయమన్నా సారీ సారీయే, నామినేషన్ నామినేషన్ అని చెబుతాడు, అన్నీ చెబుతాడు, మళ్ళీ అర్థం పర్థం లేకుండా అడుగుతూ ఉంటాడు. అలా ఇంకోటి ఏంది ఇక్కడ, సందీప్ వెళ్ళిపోయాడు ఆయన ఉండుంటే ఏం జరుగుండేది, ఏం జరుగుద్ది? సందీప్ వెళ్ళిపోయాడు ఆయన ఒకవేళ ఉండుంటే కెప్టెన్ అయితే ఏమైనా అద్భుతం జరిగిపోద్దా? కెప్టెన్ అయినా సరే ఓట్ల పరంగా లిస్టులో ఉంటే ఆయన అవుట్ అయిపోతాడు. ఒక అమర్ రాజశేఖర్, ఒక ఆర్జే చైతన్య కెప్టెన్లుగా వచ్చేటప్పుడు 3 రోజులు ఉన్నారు, ఫ్రైడే అలా కెప్టెన్ అయ్యారు, వీకెండ్ అవుట్ అయిపోయారు. ఆ ఇమ్యూనిటీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా కెప్టెన్స్ తరగతి బాధ్యతలు వేరే వాళ్ళకి, ఇది కూడా తెలియదా అమర్దీప్కి? సందీప్ ఉంటే కెప్టెన్ అయితే ఇది ఉండిపోతాడా? వచ్చే వారంకి ఇమ్యూనిటీ, వారం ఓట్ల పరంగా గట్టి ఎక్కితే వచ్చే వారంకి అది ఇమ్యూనిటీ వర్తిస్తుంది, లేకపోతే అయ్యో కెప్టెన్ కూడా అవి వెళ్ళిపోయిన మరింత బాధ. కెప్టెన్ కోసం ఎంత కష్టపడి ఆడతారు, ఎన్నో పాటలు పడి ఎన్నో అవసరం పడి గెలుస్తారు కదా, తీరా అది వచ్చాక అది ఎంజాయ్ చేయకుండా పోయినా వీకెండ్కి వెళ్ళిపోయినా సంతోషం, నెక్స్ట్ వీక్ అయినా వచ్చి చేతిలోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది. అది జరిగింది అదే జరుగు మరింత బాధ ఉండాలి ఆయనకి, ఇది కూడా ఈయనకు అర్థం కాదా అమర్దీప్కి, దాని గురించి ఏదో జరిగిపోతున్నట్టు చెబుతాడు. అలాగే పల్లవి ప్రశాంత్ ఇంకో మాట ఏమంటాడంటే, పండించినోడు పంచాలంటే పక్కకు నెట్టేస్తే, పండించినోడు పంచాలు అన్నావు కదా పక్కకు నెట్టేస్తే ఎండిపోయే ఎవరు బండేస్తారు, ఎవరు తిండి పెడతాడు, వ్యాలిడ్ పాయింటే. అయితే ఇక్కడ నాకు అర్థంగా కడుగుతూ ఒకటే, ఇప్పుడు అక్కడ కాలువల మధ్యలో నీరు మడి నీ మడికి పోతుంది, నీ మడికి పోతుంది ఏదేదో చెబుతాడు కదా. ఇప్పుడు నా వరకు నాకు కూడా ఏంటంటే నాది వ్యవసాయ కుటుంబం, రైతుల కుటుంబం, మాకు వ్యవసాయం పొలం అంతా అన్నీ ఉన్నాయి, అది జరుగుతూ ఉంటాయి. అయితే జనరల్గా ఏమవుతుందంటే రైతులు నా వరకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు చెరువు నుంచో బోరు నుంచో కాలం నుంచో బావి నుంచో తీసుకునేటప్పుడు వరుసగా ఒక వరుస పొలం పక్కన పొలం, పొలం పక్కన పొలం, ఇలా మడి పక్కన మడి అలా ఉంటాయి కదా. ఉండేటప్పుడు 1 by 1 వంతుల వరకు పెట్టుకుంటారు, కాలువ పెట్టుకొని సన్నగా వచ్చేటట్టుగా ఒక గంట అయినా ఆ గంట అయినా ఆ గంట అయినా మొత్తం అందరికీ షేర్ అయ్యేటట్టుగా పెట్టుకుంటారు. అది అంతే తప్ప అక్కడ కొట్లాటలు పెట్టుకుంటారు ఏంటి రైతులు? మ్యాక్సిమం చెరువైనా కాలువైనా బట్టి అయినా ఎవరైనా గడ్డైనా బావి నుంచి తీసుకున్నా సరే 1 by 1 అందరికీ షేర్ అయ్యేటట్టుగా ఒక గంట 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 లెక్క ఉదయం మధ్యాహ్నం రాత్రి వంతుల వారికి వేసుకొని అందరికీ దక్కాలని చేసుకుంటారు తప్ప ఇక్కడ ఏం చెప్పేసి నీ మడి నా మడి అని ఏదేదో అర్థం పద్నాలు అక్కడ చెబుతాడు. అయినా ఇంకొక విషయం అడుగుతా, ప్రతిసారి ఇలా ప్రొఫెషన్ ఎందుకు చేస్తాడు? ప్రతిసారి పల్లవి ప్రశాంత్ అనగానే వ్యవసాయం అని, పంట అని, రైతు అని, ఆ పొలం అని ఎందుకు ఆ టాపిక్ తెస్తాడు? ఇప్పుడు నిజంగా ఆయన ప్రతిసారి ఈయన ప్రొఫెషన్ చేస్తున్నాడు. ఒకసారి ఇప్పుడు ఆ 2వ వారం ఎప్పుడో యాక్టింగ్ ఆ నువ్వు యాక్టర్ వైపు తెలిసాను దానికి ఓ రచ్చ 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 చేశాడే, ఆ తర్వాత ఇంతవరకు నువ్వు యాక్టర్ వే నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావులే ప్రశాంత్, బట్ ఈయన ఎందుకని ప్రతిసారి ఆ వ్యవసాయ రిలేటెడ్ పదాలు కానీ ఆ పోలికలు కానీ ఆ కంపారిజన్ కూడా ఇప్పుడు అదేనా వ్యాలిడ్ ఉంటుందంటే అది ఉండదు, ఏదో బిస్కెట్ పాయింట్ తెస్తాడు బిస్కెట్ అయిపోతాడు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆయనే చెప్తాడు కదా నాకు అది బ్రెయిన్ లేదు నేను ఏదో ఆడుతున్నాను, ఆయనే ఒప్పుకున్నాక అదే కరెక్ట్ అని వదిలేయడమే, ఇంకా అన్నిసార్లు తేవాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత రెండోది ఏంటి, పల్లవి ప్రశాంత్ తేజ నాకు పొగిడో అద్భుతంగా ఆడానన్నా అంతా చేస్తూ నన్ను తప్పించావు అంటే తేజ ఇంటెన్షన్ ఒకటే, గెలిచినోడికి కెప్టెన్ అవ్వండి సార్, ఇక్కడ బిగ్ బాస్కి చెప్తారు గెలిచినోడికే కెప్టెన్ అవ్వండి సార్, డిజర్వ్ అన్ డిజర్వ్ పంచాయతీ మాకు పెట్టకండి అండి. మరి నువ్వేం చేస్తావు తేజ? అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసుకుంటూ ఈరోజు ఎన్ని గుడ్లు తినాలి ఎన్ని బ్రెడ్లు తినాలి ఇవి లెక్కలేసుకొని కూర్చుంటావా? నువ్వు కంటెంట్ ఎలాగ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఎలాగ వస్తుంది? మరి కెప్టెన్ ఏమో డైరెక్ట్గా తేజ నువ్వు కెప్టెన్, బిగ్ బాస్ చెప్పేస్తారు తేజ నువ్వు కెప్టెన్, పల్లవి ప్రశాంత్ నువ్వు కెప్టెన్. మరి మీరేం చేస్తారు? అది చేసే ప్రయత్నంలోనే కెప్టెన్ కోసం ఆడే దాంట్లోనే గెలిచే క్రమంలోనే ఎవరు ఎంత ఎఫెక్ట్ పెట్టారు, ఎవరు జెన్యూన్గా ఆడారు, ఎవరు ఆడలేదు, ఇది కదా పంచాయతీ కంటెంట్ అసలైంది. ఊరికే కూర్చోబెట్టి చెప్పియాలా? ఇక్కడ సింపుల్ అంటే ఇతనికి ఆ రోజు ఇంటెన్షన్ కూడా ఏంటి, సేమ్ తన వాళ్ళు ఎవరైనా కావాలి, పర్టికులర్గా చెప్పాలంటే శోభ కెప్టెన్ కావాల కోసం 100 రకాల ప్రయత్నాలు, మ్యానిపులేషన్స్, మైండ్ గేమ్స్, బ్రెయిన్ గేమ్స్, ఆ గౌతమ్ కృష్ణ ఎలాగైనా తప్పించేయాలి, వాడికి ఒక ఓటు వేసేయాలి, ఒక దండ వేసేయాలి, లేక చెప్పి అమర్దీప్తో అరే నేను గౌతమ్కి వేస్తానంటే అమర్ అరే పల్లవి ప్రశాంత్కి వేయాలి కదంటే అరే నువ్వు ఒక దండ వేసావు కదా నేను ఒక దండ ఆయనకి వేసేస్తా, ఒక దండ ఆయనకి వేసేస్తా, అప్పుడు ఈక్వల్గా ఒకటి ఉంటాయి, సో రేసులు తప్పుకునే దానికి అవకాశం ఉంటుంది, ఇలా టై ఉంటుంది, ఏదో ఒకటి ముందుగా తప్పించేయాలి, ఇన్ని ప్లాన్లు వేసుకొని వచ్చి ఆయన గెలిపించాలని. మరి ఆ రోజు పల్లవి ప్రశాంత్ని తప్పించావు కనుక ఆయన వేసాడు, తప్పులేదు, దానికి వచ్చి అంటే పెట్టకూడదు అంట, డిజర్వ్ అంటే డిజర్వ్ అని చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేయాలంట. చాలా కష్టమైపోతుంది ఆయన పాపం, ఫిజికల్ టాస్క్లు ఆడడానికి ఎటు కష్టమే, ఇంకా దీనికి కూడా కష్టమేనా? ఇప్పుడు ఏదో పాయింట్లని చెబుతాడు అనుకున్నాను, గతంలో 2 సార్లు మంచి పాయింట్లు చెప్పాడు, అవి వద్దా ఎప్పుడో చెప్తాడు అమావాస్యకి పౌర్ణమికి అన్నట్టుగా. అలాగే తర్వాత ప్రియాంక రతికి నామినేట్ చేస్తుందబ్బా, ఈ పాయింట్స్ అయితే అబ్బో నవ్వుతో నా భవిష్యత్ అనొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇద్దరు పాయింట్లను అంత పాయింట్లు, అవి ఏం పాయింట్లు అసలు. బాంబులో ఆడావు మళ్ళీ వచ్చు, నీకు చాలా అడ్వాంటేజు. ఆ ఒకే దగ్గర స్టిక్ అని అయిపోతున్నావు అంటే, నేను హోస్ట్ సమక్షంలో చెప్పినట్టుగా ప్రిన్స్ యవర్తో స్టిక్ అని అయిపోతాను వాళ్ళకి చెప్పింది. అలాగే గత వారం ఎందుకు ఆడలా, ఇంకెప్పుడు ఆడతావు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, బట్ నాకు కనిపించలే, ఇవన్నీ పాట పాడింది. సేఫ్ రీజన్ సింపుల్గా ఎలిమినేట్ అయిపోయి వచ్చిన కంటెస్టెంట్స్కి ఏంటంటే సాధారణంగా ఓట్లు పాడవు, ఓట్లు పడితే మరి హౌస్లో ఉంటారు కదా, వెళ్ళిపోయారంటే అర్థం అదే కదా. సో అది పాడదు, మళ్ళీ వెళ్ళిపోద్ది. సో ఒక సేఫ్ రీజన్, ఎందుకంటే అశ్వినికి ఫోకస్ పెట్టాలి యాక్చువల్గా, అశ్వినికి బోలేకి. 6వ వారం 7వ వారం నామినేషన్స్ 3 వారాలు సేవ్ అయిపోయారంటే ఇంకేముంది, మళ్ళీ సేవ్ అయిపోతారు, వాళ్ళకి సానుభూతి వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఆల్రెడీ వెళ్ళి వచ్చింది కాబట్టి ఇక్కడ వాడేద్దాం అంతే, లేకపోతే అవి ఒక పెద్ద రీజన్సా. అలాగే తర్వాత ఇంకేంటి రాతిక, అవి బాంబులే అంటే ఏంటి, అరుపులు తాడాలా, అరవాలా, గెలవాలి, ఏంది నా గేమ్ ఏంటో చూడాలంటే నేను ఉండాలి కదా. బట్ నేనైతే గివ్ అప్ ఇవ్వాలి, ట్రై చేశాను, నా మ్యాక్సిమం నేను ఇచ్చా. ఫౌల్ గేమ్ అయితే ఆడలా ఆడింది, బట్ ఆడింది, ఈమె ఆడింది, ఆమె ఆడింది, అందరూ ఆడారు. అలాగే క్లారిఫికేషన్ కూడా నేను వారమంతా ఇవ్వలేదేమో, ఒకరోజు ఇచ్చుకున్నా, క్లియర్ చేసుకున్నా. బట్ అందరితో కలిసి ఉండి కలుస్తూ ఉంది, అందరితో ఒక ప్రిన్స్ యవర్తో ఒకరోజు ఉండింది, ఆ ఇష్యూ క్లియర్ చేసుకుంది, మిగతా అందరితో మింగిల్ అవుతుంది. ఒక దగ్గర స్టిక్ అని కాలేదు అనింది, బట్ ఆడతా మళ్ళీ ఏం చెప్పడం సింపుల్ రీజన్, ఆవిడనే పంపాలి, ఆవిడ ఓటు బ్యాంక్ లేదు, వెళ్ళిపోద్దనే ఫోకస్తోనే శోభ ప్రియాంక తేజ ముగ్గురు కలిపి ఈవిడిని టార్గెట్ చేసింది ఈరోజు, ఎందుకంటే అంది ఆ ఒక రీజనే. తర్వాత ఏంటి, ప్రియాంక రెండేది బోలేకి. ఈ బోలే విషయం చెప్పేటప్పుడు ఏం చెప్తే, నాకు మిరపకాయ దండేస్తారు, కోపంతో తప్పించారు. రీజన్ ఏంటంటే ఆ బోలే ల్యాగ్ స్టారు ఏమంటారు దాన్ని, ల్యాగ్ స్టారు ఇంకోటి ఏదో అనొచ్చు దాన్ని, ల్యాగ్ 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 లాగుతూ ఉంటాడు అనమాట. ఎంతసేపు లాగుతాడండి, డైరెక్ట్ చెప్పడు, నీ ముక్కు ఎక్కడ ఉందని చెప్పొచ్చు కదా, నీ ముక్కు ఇలాగెళ్ళి 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 అబ్బా చాలాసేపు విసిగించారు లైవ్లో. నువ్వు తాలింపు బాగా వేస్తావు, గాడు తోటకోలు పరీక్షించుకోలేవు, మెడలో దండేసా, నా ఓటుకి తేడా తెలియదా అంటే ఇది స్ట్రాటజీ ఒకటి ఉంది ఇక్కడ. వాళ్ళని ఇలాగ డొంక తిరిగడికి అడిది పిడిది పిడిది పడిది చెప్పేసి నామినేట్ చేసే క్రమంలో వాళ్ళు కొద్దిగా ఇరిటేట్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, టెంపర్ లూజ్ అయిపోతే ఇతను మాత్రం నవ్వుతుంది, అదొక స్ట్రాటజీ. వాళ్ళు కూడా మరి ఎంతసేపు ఉంటారు, ఆయన ఏదో అడిది పిడిది పడిది మెలికిలేసి కాలికేస్తే మెడకేసి కాలికి రాక పాయింట్లోకి రాకుండా, డైరెక్ట్ హైవేలోకి రాకుండా, లూప్ లైన్స్ అన్నీ అడ్ రోడ్లు, డంక్ రోడ్లు, బైపాస్ రోడ్లు అన్నీ తిప్పుకొని లాస్ట్కి అక్కడికి వస్తారు. ఈలోగా ఆ గమ్యంకి వచ్చే సమయానికి వాళ్ళకి టెంపర్ లూజ్ అయిపోయి ఏదో ఒక నోరు జారిస్తే అది పట్టుకొని ఏచవచ్చని లెక్క. ఏం చెప్తాడంటే సింపుల్, అక్కడ చెప్పొచ్చు. అక్కడ ఈ అమ్మాయి అంటారా ఉప్పు గురించి ఏదో చెప్తే, అంటే నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, చిన్న రీజన్ ఏదో ఒకటి చెప్పొచ్చారు లెక్క. మరి ప్రశాంత్ టాపిక్ తెస్తుంది ఆమె, మరి నువ్వే చెప్పు ప్రశాంత్ టాపిక్ మళ్ళీ ఏం చేస్తే తప్పని అదొక పంచాయతీ ఇచ్చినాడు సెటైర్. అలాగే బోలే ఏమంటాడు, ఆయన కష్టపడి ఆల్రెడీ చెమట వచ్చాడు, ఆయనకు అనుభవం వచ్చింది, సో ఆయన పేరు నేను ఇచ్చా, అర్హుడు నువ్వే, ఎందుకంటే టాస్కులు విన్ అయ్యాడు, నువ్వు ఆడు మైండ్ గేమ్ ఆడు, కరెక్టే కాదనట్లే కానీ అని చెప్పేసి మళ్ళీ సార్ నేను మీలాగా వర్ణించలేను సార్ అంటే, వర్ణనకి వాదనకి తేడా తెలియకపోతే ఎట్లా. ప్రియాంక పని నాకేంది రాదని అనిపించింది ఆ అమ్మాయి మొఖం చూస్తే, అక్కడ అలాంటి ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది అక్కడ. మొత్తానికి ఓటుకి పోటుకి అని చెప్పేసి రకరకాలుగా తెలుగు మాస్టర్లాగా అయిపోయాడు. మొత్తానికి 8 వారాలు కష్టపడి ఆడే నేను కాదండి, మరి నేను 3 వారాలు కంగుదిన్నా, నన్ను ఒక ఏదైతే చిన్న పిట్టకథలా చెప్తాడు ఇండైరెక్ట్గా. ఎందుకు అక్కడ డొంక తిరిగాడు, డైరెక్ట్ నాకు ఒకడు మధ్యలో వెళ్తుంటే రాయి తీస్తూ కొట్టాడు, వేరే వాళ్ళతో వాదిస్తుంటే వేరే వ్యక్తి వచ్చి రాయితో కొడితే ఎందుకు గెలిపిస్తా, అది ఎందుకు అనారోగ్యమే తెలియదు, ఓటు వేయకూడదని తెలియదు, నన్ను కొట్టాడు అంటే అమ్మ నువ్వు ఆ రోజు మధ్యలో దూరం, శోభకి నాకు అయిన విషయంలో నువ్వు దూరం, అది నాకు నచ్చలే, నువ్వు ఎందుకు అనవసరంగా ఒక్క ముక్కలో చెప్పేదానికి ఇంత పంచాయతీ తిప్పాడు, అడిది పిడిది పడిదిప్పి. అలాగే నేను వచ్చిన కొత్తలో తెలుసుకున్నా అనుభవంతో అంటే నువ్వు అగ్రెసివ్ దానివల్ల అంటాడు. ఇక్కడ పైగా విషం చెబుతున్నావు, నీ విషానికి బలైన బోలే అంటే ఫస్ట్ అర్థం కాలేదు, ఎందుకు అంత పెద్ద మాట అన్నాడని ప్రియాంక అడిగినాడు, అంత పెద్ద మాట అంటే. తర్వాత చెప్పాడు ఒక పాము ఉంది, పాము నోట్లో వచ్చేది విషమే కదా, మరి అది చెబుతున్నాం అన్న లెక్క, అది సిచ్యువేషన్కి సింక్ అయ్యేటట్టుగా మేనేజ్ చేసింది మొత్తానికి, ఎవరేమో తప్పు పట్టలేనట్టుగా. ఆ తర్వాత ఇంకా అర్జున్ ఎవరికి చేస్తాడు, శోభకి. శోభ నువ్వంటే ఒక మార్క్ సెట్ చేసుకున్నావు, ప్రతిరోజు నువ్వు కొడతావు కదా డబ్బా ఘనంగా, నేనంటే ఇది, నేనేమంటుంది, నేను అంటే ఒక ఏమది, నేను తప్పు చేయను, నేను పర్ఫెక్టు, ఒకవేళ తప్పు చేస్తే సారీ చెప్తా, కరెక్ట్గానే చేస్తా, ఇలా చెబుతూ ఉంటా. బట్ లాస్ట్ వీక్ అవన్నీ తెలుసో తెలియక మార్క్ మొత్తం ఫసక్ అయిపోయిందమ్మా నీ వెర్సన్లో, మరి అది కరెక్ట్ అనుకున్నావో లేవో కానీ రియలైజ్ అయితే అవ్వకుండా చేసేసో, పక్క వాళ్ళు చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యామని. లైవ్లో దేని గురించి అంటే ప్రిన్స్ యవర్ విషయంలో హిట్లర్ పదం గురించి నన్ను ఉద్దేశించి నువ్వు అన్నావని లెక్క. ఇతను ఒక్కడే దాన్ని కరెక్ట్గా హోస్ట్ చెప్పిన ఇన్పుట్ని వ్యాలిడ్ పాయింట్ కళ్ళ ముందు కనబడిందని తెలివిగా ఆడుకున్నాడు, ఇక్కడ వాడుకున్నాడు. మిగతా వాళ్ళు అసలు జరగలేదు, అది వినలేదు, మేము చూడలేదంటే బిహేవ్ చేశారు. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఇది, ఎందుకంటే ఆ రోజు అంత దబాయించింది ఆయన, నువ్వే అన్నావు నన్నే అన్నావు. ఎందుకంటే డౌట్ మళ్ళీ ఆవిడికి, ఎట్లా నువ్వు నన్ను ఉద్దేశించి అన్నావా అని అడుగుతూనే మళ్ళీ ఆయన నామినేట్ కూడా చేసింది, పెద్ద బ్లేమ్ అది. హోస్ట్ కూడా అడిగేటప్పుడు కూడా హిట్లర్ నీ గురించి అన్నాడన్నప్పుడు చాలా మేనేజ్ చేసింది హిట్లర్ అన్నాడు. ఎనీవే ఇక్కడైతే ఖచ్చితంగా మంచి పర్ఫెక్ట్ పాయింటే. ఇంకో రెండో పాయింట్ ఏమంటాడు, ఫౌల్ గేమ్ ఆడు అంటే ఇక్కడ శోభ ఎంత అమాయకం చెప్పింది, నేను ఒకదాన్నే ఆడానా, అరే నువ్వు ఆడావు దానికి ఆన్సర్ చెప్పమ్మా, ఓకే సారీ అంటే భలేగున్నావు తప్పు అయిపోయింది ఏదో గెలిపించాలని ఆడేసామంటే ఆడియన్స్ నచ్చుతారు. ఇవి తండ వాదం ఏంటి, నేను ఒక్కదాన్నే తప్పు చేసినా వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా, ఇది కాదు కదా. అక్కడ ఏదో అక్కడ నా మాట నెగ్గేయాలి నా పంతా నెగ్గేయాలి అనుకుంటున్నారు తప్ప నువ్వు చెప్పే ఆన్సర్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అయ్యింది ఎలా రీచ్ అవుద్ది అనేది ఆలోచన ఉండట్లేదే వీళ్ళకి. నేను ఒక్కదాన్ని ఆడానంటే సింపుల్గా అవును అర్జున్ నేను ఆడేశాను వాడికి ఏదో హెల్ప్ చేయాలనుకున్నావు సారీ ఆడియన్స్ సారీ అక్కడ అర్జున్కి సారీ అంటే ఎంత బాగా రీచ్ అయ్యింది, సరేలే టాస్క్ ఏదో గెలవాలనుకుంటారు కదా, మిగతా వాళ్ళు ఆడారు కదా అంటది. అలాగే హిట్లర్ పదం కూడా వీడియో ప్లే చేస్తే క్లారిటీగా వచ్చింది సారీ చెప్పాను అంటది. మరి మొన్నటితో అంటే ఇప్పుడు నేను ఆ రెండు పనుల కోసం నేను ఇప్పుడు వెళ్ళిపోవాలా నామినేట్ అయిపోవాలంటే మరి నువ్వు కూడా అలాంటివి చిన్న చిన్నవే చెప్పి చేస్తావు కదా, మరి దేనికి నామినేట్ అయ్యి వెళ్ళిపోమని కదా చేస్తా ఉన్నావు. అప్పుడు అర్జున్ అంటే ఏమో నువ్వు వెళ్ళిపోతావు గ్యారంటీ ఏంటంటే మరి లాస్ట్ వీక్ సందీప్తో పాటు వెళ్ళి కూర్చున్నావు కదా అక్కడ ఆ భయం స్టార్ట్ అయ్యింది. ఈ భయం ఉండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆడుకోవాలి, అయ్యో చిన్న చిన్నవే కదా పెద్దవి అవుతాయి పెద్ద పంచాయతీలు అవుతాయి పెద్ద ఇష్యూస్ అయితే ఆడియన్స్లో నెగిటివ్ పోద్దని అదో ఆలోచించకుండా నేను ఒకదాన్ని ఆడానా నేను ఒక్కసారే ఆడాను మరొకసారి ఆడొచ్చు 10 సార్లు ఆడొచ్చు ఇవి కాదు కదా. అలాగే శోభ అయ్యింది ఫౌల్ గేమ్, నేను ఆడింది ఎవరికి తెలియకూడదని హైడ్ చేసేస్తాను, తెలియకూడదంటే హైడ్ చేసేస్తాను కదా నేనే గౌతమ్తో ఎందుకు షేర్ చేస్తానంటే వాస్తవానికి మళ్ళీ అర్జున్ అంటది నువ్వే సిల్లీ రీజన్స్తో చేస్తావు తేజాన్ని చేసి ఇప్పుడు కూడా సిల్లీ రీజన్ అంటే ఇది సిల్లీ రీజనా, ఇంత పెద్ద రీజన్ సిల్లీ రీజనా. అక్కడ నిజంగా ఆయన కూడా అడిగాడు నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది నేను గౌతమ్ కృష్ణకి నేనే చెప్పాను కదా ఒకవేళ నేను ఫౌల్ గేమ్ ఆడింది నేను చెప్పకూడదు తెలియకూడదు అనుకుంటే సరే గౌతమ్ కృష్ణ సంచాలకుడిగా చూడలేకపోయాడు, మీరు 4 ఆడుతున్నారు టాస్క్ నిర్వహించాడు ఆయన ఎవరికైనా సంచాలకుడు కష్టమే, బట్ ఆడియన్స్ అందరూ చూశారు కదా ఎవరు సిన్సియర్గా ఆడారు ఎవరు ఫౌల్ ఆడారు ఎవరు మళ్ళీ బ్లేమ్ శివాజీ మీదకి నెట్టారు ఇవన్నీ. శివాజీని ఎంఐఏ వీళ్ళు అడిగింది కదా అన్నా నువ్వు తేజకి హింట్స్ ఇచ్చావంట వాడు గేమ్ పాజులో పెట్టాడని చెప్పి నువ్వు ఆడింది తప్పు, నువ్వేమో గౌతమ్ కృష్ణకి నేను చెప్పేశానంటే దాని అర్థం ఏంటి నేను జెన్యూన్ అన్నట్టు చెబుతాను, నువ్వు అక్కడ గౌతమ్ కృష్ణకి ఆ కంటెస్టెంట్లకు అందరికీ కళ్ళు మూయొచ్చామో కనిపించకపోవచ్చు ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, అరే ఈ అమ్మాయి ఆడిందే కాకుండా మళ్ళీ ఏదో నేను చెప్పలేదంటే ఓకే గౌతమ్ కృష్ణ చూడాల మేమైతే చూసాం కదా ఆడియన్స్ అందరం. అలాగే శివాజీ మీద కూడా బ్లేమ్ చేశారు కదా ఇవన్నీ మర్చిపోయి అందుకే ఆయన అట్లా మజాక్ అనుకోవచ్చమ్మా, బట్ ఇది సిల్లీ పాయింట్స్ కూడా అయితే నాగార్జున చెప్పరు కదా సారీ చెప్పేశాం కదంటే అయిపోదు కదా, వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ చెప్పాడండి సారీ చెప్పేశాను కదా అయిపోయింది కదండి శోభ అంటే ఎంతకంటే అమాయకత్వం ఉంటుందా. లాస్ట్ వీక్ చూసిన ఆట నువ్వు ఆడిన ఆట మీద కదా నామినేషన్ చేస్తావు అంతే తప్ప ఫ్యూచర్లో జరగబోయే వారం గురించి అంచనా వేసి జాతకం చెప్పి చేయం కదంటే ఇది వ్యాలిడ్ పాయింట్ అంతే కదా. నెక్స్ట్ ఏం జరుగుతుందో శోభ రాని చేయి చూపించని చెప్పి జాతకం చూసి నెక్స్ట్ వీక్ నువ్వు ఇలా ఆడబోతున్నావు కాబట్టి అద్భుతంగా ఆడబోతున్నావు కాబట్టి ఫౌల్స్ లేకుండా రూల్స్ ప్రకారం నువ్వు ఉండమ్మా నీకు నామినేట్ చేయనని చెబుతారు ఎవరైనా. లాస్ట్ వీక్ ఎన్ని తప్పులు చేసావు ఎన్ని బ్లండర్స్ చేసావు సారీలు చెబితే అయిపోద్దా, సో దాన్ని బేస్ చేసుకుని చేస్తారు. ఆడింది దొంగాట పైగా ఏంటి ఇక్కడ ఫౌల్ కూడా కాదు అమర్ని కెప్టెన్ చేయాలని స్కెచ్ వేసి మరి ప్లాన్ చేసుకుని పకడ్బందీగా దొంగాట ఆడారు, దానికి మళ్ళీ నేను చెప్పాను కాబట్టి తెలిసిందంటే అది నీ అమాయకత్వం. పిల్లి పాలు తాగి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకున్నట్టు ఉంది ఈ అమ్మాయి అమాయకత్వం, ఆడియన్స్ అందరూ చూశారు దాన్ని ఒప్పుకోవడం కూడా పెద్ద విషయం అది, ఓకే తప్పు చేశా అంటే అయిపోయా. అలాగే దానికి అక్కడ ఆన్సర్ చెప్పలాగా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేస్తుంది లైవ్లో కూడా ఇదంతా చూపారు. అలాగే ఇంకోటి ఏంటి మరి నువ్వు పూజకు కూడా గుర్రమని ఎందుకు చెప్పావు నువ్వు ఫౌల్ ఆడావు కదా అని అడుగుద్ది లైవ్లో. అక్కడ ఆయన ఏంటో టాస్క్ గుర్రాలు బాద్షా బైర్వా ఉన్నాయి కదా అంటే అక్కడ ఆన్సర్ చెప్పలే బిగ్ బాస్ చెప్పింది ఆ గుర్రం ఏ గుర్రమో గెస్ట్ చేయండి అంటే గుర్రం అని హింట్ ఇచ్చాడు ఆయన అంతే తప్ప ఆ గుర్రాల్లో 2 గుర్రాల్లో ఒకటి ఆన్సర్ రైట్ ఆన్సర్ ఆయన చెప్పిలే, బట్ దాన్ని మళ్ళీ ఫౌల్ గేమ్ అని ఈ అమ్మాయి అంటాం చూస్తే అందుకే ఆయన అంటాడు అరే జనాలు పెద్ద ఫౌల్గా కనిపిస్తుంది అమ్మ మనకి ఇక్కడ తెలియట్లేదు కానీ సందీప్తో కూడా అదే చెప్పాను నేను బయట మనకు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళ మధ్య కూడా ఫైట్కి డిస్కషన్స్కి మీమ్స్కి అన్నిటికీ దారి తీస్తుంది అని నేను 5 వీక్స్ చూసి వచ్చా సందీప్తో చెప్పా ఫౌల్ గేమ్ అయితే మనకి ఇక్కడ తెలియట్లేదు అక్కడ బాగా పెద్దగా తెలుస్తుంది హైలైట్ అయింది. సో ఆ వీడియోలన్నీ చూడకముందు అయితే సరదాగా వెళ్ళింది చూసాకైతే అర్థమైందని ఆయనకి రియలైజ్ అయ్యాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాలే ఈ శోభకు అసలు అర్థం కాలే అయ్యి బాబా ఎంత అవుతుందని తెలుసుకోవాలి తెలివి ఉండాలి లేదు. అలాగే సందీప్ విషయంలో కూడా ప్రతిసారి హోస్ట్ వచ్చిన ఇన్పుట్స్ అన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి సందర్భంలో ఫౌల్ 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 అని అక్షతలు పడ్డాయి కాబట్టి ఆయన అవుట్ అయిపోయాడు కాబట్టి ఓహో అది మేజర్ పాయింటా అని అనుకోకుండా అది సిల్లీ రీజన్ అంట. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో చెప్పేసింది అర్జున్ తీసుకొస్తా బ్లాక్ రెడీ చేసుకుని బిగ్ బాస్ అని మళ్ళీ పాత శోభ స్టైల్లో చెప్పింది. అలాగే బెదిరింపులు అంటారు దీన్ని ఎందుకంటే దాని గురించి అక్కడ మళ్ళీ మాట్లాడుకోలేదు. రతిక గురించి వచ్చేటప్పుడు అయ్యో భయపడుతుంది భయపెట్టేస్తుందా భయపడిపోరా తేజ అంటది కదా, మరి ఇక్కడ ఈఎంఐ చేసింది కూడా అర్జున్కి బెదిరింపే కదా భయపెట్టడమే కదా, ఇలాంటి చాలా ఉన్నాయి అక్కడికి వచ్చాక చెప్పుకుందాం. అర్జున్ రెండోది ఏంటి సరే అమర్ మరి శోభ అడిగింది నేనే చేశానా అంటే మరి నిన్ను చేయాలి ఇప్పుడు తప్పదు అసలు ఫౌల్ ఆడిన దానికి భేదం వేసిందా నువ్వు అంతే కదా ఇక్కడ అమర్దీప్ నిజంగా తన ఆట తను ఆడుకుంటే ఈ గోలే లేకపోదును. అరే బాబు నేను ఆడితే ఆడతాను, గెలిస్తే గెలిచే, ఓడితే ఓడే, సిన్సియర్గా నా ఎఫర్ట్ పెడతా, నా తెలివైనంతవరకు సాధ్యమైనంతవరకు సాధిస్తాను అనుకుంటే అయిపోయాయి. ప్రతిసారి ఆడేది ఫౌల్ గేము, దానికి మళ్ళీ వాళ్ళు పాయింట్ చెబితే అడ్డదిడ్డంగా విరుచుకు పడిపోవడం, దాని గురించి మనం రివ్యూలు చెప్తే మళ్ళీ కింద పిఆర్ టీం చెలరేగిపోవడం. మరి ఏంది అది? ఒక శోభకి బురదంటి, ప్రియాంకకి బురద అంటించి, సంచాలకుడికి అంటించాలంటే సంచాలకుడు చెప్పారు బాబు ఇలా గీకమన్నాడు, గీకితే నా జెండా విరిగేదని. అదే విషయం పల్లవి ప్రసంగం చెబితే మళ్ళీ అయ్యో అయిపోయింది కదా, సారీ చెప్పేశాను కదా, మళ్ళీ ఆడేస్తాను కదా. ఎన్నిసారీలు చెబుతావు, ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడతావు, ఎన్ని వారాలు ఇది చూడాలి ఇంక సీన్లు. అక్కడ అర్జున్ చెప్పింది కరెక్టే, 2 వారాలు బాగా ఆడావు కదా, చూపిస్తాను కదా, పొగిడారు కదా, పాజిటివ్ వచ్చింది కదా, మన రివ్యూలో కూడా పొగిడాం కదా, ఎక్సలెంట్ సూపర్ బాగా ఆడాడు, పాత అమరు అయిపోయాడు, 5 వారాలు అమరు కథం మారిపోయాడు, ఇక కొత్త అమరు అదరగొడతాడు, సిన్సియర్గా ఆడతాడు అని చూసినాం కదా. మళ్ళీ అంటాడు, మళ్ళీ దానికి వచ్చి సో పౌరుషం వచ్చేస్తుండదు ఆయనకి, ఎవరైనా చెబితే నువ్వు ఫౌల్ ఏమో ఆడేవయ్యా అంటే మళ్ళీ ఒప్పుకోడే. ఇక్కడ కూడా దాంట్లో అన్న ఫౌల్ గేమ్ నాదేనన్న మిస్టేక్ ఒప్పుకుంటానన్న, టోటల్ నా మిస్టేక్ అన్న. ఎన్ని మిస్టేక్స్ అయ్యా? ఒకసారి, 1 వారం, 1 టాస్కు, 2 వారాలు, 2 టాస్కులు, 2 సార్లు, 3 సార్లు, వారం ఇదే పంచైతే. ఇది సినిమాలో సాయి కుమార్ అన్నడికి తెల్లారు లేచింది లేదు నా పంచులో రాయన రోజు ఇదే పంచైతీయా. కొత్త తప్పులు చేయవయ్యా బాబు, అర్థం కావట్లే. అందరి ముందు సారీ చెప్పేసాను, అది యాక్సెప్ట్ అని చెప్పేస్తారు, మళ్ళీ పబ్లిక్ ముందు ఒప్పుకున్నాక మళ్ళీ చెప్పడం ఏంటంటే మరి నువ్వేందుకు చెప్పావు బోలేకి? బోలే అదే అన్న నీకేం పని అయ్యా, నేను సారీ చెప్పే కదా అన్న, నాకు ఇలాగే సారీ చెబితే వదిలేశారనుకున్నావా, వదలలే బాధేశారు అన్నావు కదా అంటే అర్థం కావట్లే. ఇక్కడ హోస్ట్ కూడా చెప్పాడు కదా, సారీలు చెప్పేస్తే వదిలేస్తారనుకున్నారా, హింట్స్ ఇచ్చేసిన తర్వాత నామినేట్ చేయకుండా వదిలేస్తారా, అది మీ విషయం నాకు సంబంధం లేదు అని చెప్పాడు కదా. అంటే తప్పు చేస్తాను సారీ చెప్పి మళ్ళీ చేస్తాను ఎన్నిసార్లు చేస్తావు, చేయడం ఎందుకు ఇవన్నీ ఎందుకు? అది ఉండాలి కదా, మనం ఫౌలు ఆడకూడదు, మనం బురదలు దిగి మళ్ళీ మన చుట్టూ ఉన్నోళ్ళు దించకూడదు మన దోస్తులందరినీ. ఆ విషయం మీద చెప్తే సారీ చెప్పేశానంట. గేమ్ అనేది అస్సలు అర్థం కాలేదు ఆయనకి. అది అర్థమయ్యి ఉంటే ఇన్నిసార్లు చేసిన తప్పులు మళ్ళీ చేస్తాడా? అసలు చేయకుండా ఉండొచ్చు కదా, అర్థం చేసుకునే. ఇంకా నెక్స్ట్ వన్ ఎవరు? శివాజీ అమరణ చేస్తాడు. ప్రశాంత్ ప్రియాంకను చేసావు కాబట్టి నేను మీ ఇద్దరిని అందుకే నామినేట్ చేశాను రా, ఇది నాకు గేమ్ ప్లాన్ అన్నావు, ఇది నచ్చలేదు అంటాడు. అయితే అమర్ మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడ ఏమంటాడు, వాస్తవానికి అక్కడ అనేది ఇక్కడ ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళి ప్రియాంక బబ్బులు పొడిచినప్పుడు నేను మీకు పొడిస్తే తప్పేముంది అంటాడు. అయితే వాస్తవానికి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అమరు అరే మీ వాళ్ళ కోసం మీరు ఆడుకున్నప్పుడు నా వాళ్ళ కోసం నేను ఆడుకుంటే తప్ప అంటాడు. అయితే ఇక్కడ నేనేమంటాను నీ పాయింట్లో, శివాజీకి ఇంతకంటే రీజన్ దొరకలేదా, ఇది అసలు రీజనేనా అనిపించింది. ఇప్పుడు ఈయన తెల్లారు తెలిస్తే నా వాళ్ళు నేను ఉన్నా ఉండకపోయినా ప్రిన్స్ యవర్ ఉండాలి, నేను ఉన్నా ఉండకపోయినా పల్లవి ప్రశాంత్ ఉండాలి, టాప్ 5లో ఉండాలి, కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చాడు, ఆయన ఎక్కడికో వెళ్ళాలని చెబుతాడే. మరి అలాగే అక్కడ ఆయన చేశాడు, తెల్లారి తిరిగి వాళ్ళ కోసం నువ్వు పాటు పడుతున్నాడు. అక్కడ అమర్దీప్ కూడా చెప్పి మరీ చేశాడు, మీ వాళ్ళ కోసం మీరు ఆడుతున్నప్పుడు నా వాళ్ళ కోసం నేను ఆడుకుంటే తప్పేంటి అన్నాడు. అది తప్ప, అది అసలు వ్యాలిడ్ పాయింట్ కాదు. శివాజీకి అంతకంటే పాయింట్స్ దొరకలేదా? ఈ పాయింట్లో మాత్రం శివాజీది అసలు వ్యాలిడ్ లేని పాయింట్. 2వ పాయింట్ ఏంటి? శివాజీ ఆ బూత్ మాట నాకు నచ్చలేదు. ఓకే, ఇదైతే వ్యాలిడే, 100% వ్యాలిడే, డబుల్ మీనింగ్ మాట్లాడుతాం అనేది, కానీ ఈ బూత్ మాట నచ్చలేదు కానీ ఓకే. అలాగే ఇంకోటి ఏంటి? కెమెరా కామ్గా ఉంటుంది జనరల్గా, కెమెరా ముందు ఇక్కడ విపరీతంగా మాట్లాడుతాడు డబుల్ మీనింగ్ అని. అంటే వాస్తవానికి శివాజీకి ఈరోజు పెద్ద ఆయన తెచ్చేద్దాం అంటే ఆ డైలాగే కనబడలేదా, శోభ కనబడలేదా, పెద్ద ఆయన తెచ్చేద్దాం అంటే ఈయనగా తెల్లారి మీది గ్రూప్ అన్నాడు కదా, ఇగో నువ్వు అన్ని గ్రూప్కి ఇగో ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత అవి వదిలేసి, అలాగే హిట్లర్ అర్జున్ వాడాడు, హిట్లర్ అని ఎలాగమ్మ బ్లేమ్ చేశాక నామినేట్ చేసావు, మరి నామినేషన్ అంటే వెళ్ళిపోమనేది కదా, ఆ బ్లేమ్ వల్ల ఒకవేళ ప్రిన్స్ యవర్ వెళ్ళిపోయి ఉంటే ఎంత బాధపడాలి హౌస్ అంతా. ఇప్పుడు నైని వెళ్ళిపోయినప్పుడు ఫీల్ అయ్యారా లేదా? ఒకటి కంటెస్టెంట్ జర్నీ ముగిసిపోతే అది ఎంత పెద్ద బ్లేమ్, అది ఎట్లా చేస్తావు? సరే ఫౌల్ గేమ్ అని క్షమించవచ్చు, కానీ అంత బ్లండర్ బ్లేమ్ ఎట్లా చేస్తావు? ఎంత పెద్ద పాయింట్ అది. అన్నీ వదిలేసి ఈ పెద్ద ఆయన గ్రూప్ తెచ్చేద్దాం వదిలేసి, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వదిలేసి, హిట్లర్ వదిలేసి, ఫౌల్ గేమ్ ఇన్ని ఉండగా మళ్ళీ అమర్దీపం చేసి ఆ సిల్లీ రీజన్స్ ఏంటి శివాజీ విషయం నాకు అర్థం కాల. ఇంకా మీరు గమనిస్తే 8 వారాలు లేకుండా 5 వారాలు అమర్దీపం చేసి నేను శివాజీ ఇవి 2 వైపు చూడట్లా. అలాగే అమర్దీప్ ఇతను కేవలం 2 సార్లు చేశాడు శివాజీని. అలాగే ఇంకోటి ఏంటి? అంత ఆవేశం, ఆ కోపతాపాలు వద్దురా బాబు, అవసరం లేదు, అరుస్తావు ఎందుకు అంత అంటాడు. మరి ప్రిన్స్ అరవట్లేదా, పల్లవి ప్రశాంత్ అరవట్లేదా, శోభ అరవట్లేదా, మొన్న అర్జున్ కూడా పల్లవి ప్రశాంత్ మీద అరవలేదా? ఎవరు అరవట్లే? అరవంది ఎవరు అక్కడ? ఈ అమర్దీప్ ఒక్కడే అరుస్తాడా? అందరూ అరుస్తూ ఉన్నారు కదా. అక్కడ అమరు అంటాడు మంచిగా చెప్పాడు, లోపల ఉండదు నా క్యారెక్టర్, ఇది నా గేమ్ అంటే. ఇక్కడ మళ్ళీ ఈయన క్లారిటీ మిస్ అయింది. గేమ్ ఏంది అంటే ఈ టాస్క్లు వచ్చేటప్పుడే ఈ గేమే, లేదా ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఓవరాల్గా నువ్వు హౌస్లో ఉండదు అంతా గేమే. అక్కడ అరిచినా ఎక్కడ అరిచినా అరుపులు అదే అయిపోతే పక్కకు పట్టేస్తారు, చాలరా బాబు సౌండ్ పొల్యూషన్ అంటారు. ఇప్పుడు శోభకు అదే కదా మైనస్ పాయింట్, ఉండదు లాజిక్, ఉండదు ఇది ఫెయిర్గా ఉండదు, అరుపులతో ఆధిపత్యం చలాయించాలని చూస్తే ఇంతకంటే అవివేకం ఉండదని మనం చెప్పుకున్నట్టుగా. సో అదొక పాయింట్. బట్ ఆయన అరుపుల విషయంలో కానీ ఇవన్నీ అయితే శివాజీ అక్కడ కరెక్ట్ కాదనిపించింది నాకు. అలాగే మరి అమర్ ఇంకో మాట అడిగాడు, సరే అన్న మరి తొడలు కొట్టాలు మీసాలు తిప్పడాలు ఇవన్నీ నీకు కనబడట్లేదా, మీరు సగమే చూశాను, ఇది వ్యాలిడ్ పాయింటే. బట్ ఆయన ఏమంటాడు, అరే నేను చెబుతా ఉన్నాను రా వాడికి మార్చుకుంటున్నారా, నువ్వు పాయింట్ ఏదో బలంగా చెప్పు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దురా అనేసి అంటే మరి ఆయన కూడా మరి ఆడి చేస్తున్నదంటే ఆడి చేస్తున్న నీకు కనబడట్లేదు అని అడుగుతాడు కదా అమర్. అప్పుడు అది కరెక్ట్గా అడిగాడేది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడరన్నా పట్టించుకోరన్నా, మరి ఆయన ప్రతిసారి అదే చేస్తాడంటే నేను చెబుతాను మార్చుకుంటాను అంటే మరి పెద్దగా నాకేది కనిపించలా. మరి మార్చుకుంటే ఇప్పుడు ఆయన మేనరిజమ్స్ ఆయన అలవాట్స్లా ఒకవేళ అదే వద్దులేరా అంటే మరి మానేవాడు, ఎందుకంటే శివాజీ తెప్పించి తూచా తప్పకుండా పాటిస్తావు అన్నాడు. బట్ ఎవ్రీ నామినేషన్లో తొడగొట్టడం మేసం దేపుడు కామన్ అయిపోయాయి ఆయనకి, ఎవరికి, పల్లవి ప్రశాంత్కి. అలాగే ఇక్కడ ఇంకోటి, ఇక్కడ సరే ఈ పాయింట్లో అమర్ అక్కడ రైట్, ఎక్కడో శివాజీ అక్కడ రైట్, ఎవరు ఎక్కడ రాంగ్ అని చెప్పారు కదా. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి వీళ్ళ కాన్వర్జేషన్లో, అమర్దీప్ వచ్చి పల్లవి అరే అలా చూడకరా ప్రశాంత్ ఆ ఎక్స్ప్రెషన్ పెట్టగరా నేను పెట్టగలను అని అంటాడే. ఏంది ఇది, బెదిరేస్తున్నాడా వార్నింగ్ ఇస్తున్నాడా? ఇప్పుడు శివాజీకి అమర్ అంటే ఎంత చిన్న చూపు ఉందో అమర్కి పల్లవి ప్రశాంత్ విషయంలో డబల్ చిన్న చూపు ఉంది. అంటే ఇప్పుడు అమర్దీప్ అక్కడికి వచ్చి రామెంట్ చేసిన అక్కడ ఎదురుగా ఉన్నాడని ఆయన ఇలా తలదించుకోవాలా, ఇలా తలదింపుకోవాలి, ఇలా అడ్డు పెట్టుకోవాలి, ఏం చేయాలి? అక్కడ చూశాడు, జస్ట్ మామూలుగా చూశాడు. అక్కడ హిటెడ్ మూమెంట్లో ఏదో అర్థమయ్యో అర్థం కాకపోతే లేకపోతే ఏంటో ఆలోచించుకుని ఇలాగ చూసి చూడటం కూడా తప్పు. బెదిరించేస్తాడే, దించు తలదించు, ఆ ఫస్ట్ రెండో వారం చేసి ఆ టైప్లో చేస్తాడు, భుజం దించు ఈ కళ్ళు దించైనట్టుగా, అదేం బెదిరింపులు అదేం వార్నింగ్లు. మరి ఆయన చూడట్లేదా? మిగతా వాళ్ళు లామినేట్ చేసినప్పుడు ఆయన కూడా ఆత్రంగా చూస్తూ ఉన్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు. ఈ అమర్దీప్ మళ్ళీ ఇవి తగ్గించుకోవాలి, ఖచ్చితంగా ఇవే తగ్గించుకోవాలి. ఇప్పుడు శివాజీ నన్ను తెల్లారితో చిన్న చూపు చూస్తున్నాడు, నాకు విలువ ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అసలు నాకు పూచికి పొరలా తీసేసాను, నువ్వు అలాగే చూస్తాను, చూస్తే తప్ప. ఇప్పుడు ఏం చూశాడు ఆయన, ఇంకేదో తప్పుగా చూశాడా? నువ్వు ఆయన్ని బెదిరించు, ఆయన నిన్ను బెదిరించినట్టు చూడలే. అలాగే తర్వాత నేను అడ్డం అంటే ఎవరికి, ఇక్కడ శివాజీ ఇంకో మాట చెప్తాడు, ఎవరికి ఎవరు అడ్డం కాదురా, ఎవరో ఆడియన్స్ ఉంచుతూ ఉంటాం లేకపోతే పోతామని, ఇది గుర్తుపెట్టుకుంటాం ఇక్కడ. ఎందుకంటే శివాజీ తర్వాత నామినేట్ చేసి రెండోది ఎవరు తేజకి చెప్తాడు కదా, మంచి ప్లేయరు గొప్ప ప్లేయరు వెళ్ళిపోయాడు, చాలాసేపు ఆలోచించా, ఫస్ట్ హౌస్ మేట్ సందీప్ గురించి పొగుడుతూ ఉంటాడు, కెప్టెన్సీ కోసం బ్రహ్మాండంగా ఆడాడు అది ఇది అని చెప్పేసి. బట్ నువ్వు తప్పు చేయలేదు కానీ వ్యాలిడ్ పాయింట్ కాదు, నీకు సిల్లీ పాయింట్ అనేలాగా చెబుతాడు. ఆ రోజు నామినేట్ చేయకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడు అంటే తేజ ఒక కొత్త పాయింట్ చెప్పాడు, అన్నా మీకు తెలియదు, ఆయన అడిగి మరీ చేయించుకున్నాడు, ముందు రోజు మాట్లాడి అడిగి మరీ బతికినాడు, మరి చేయించుకున్నాడు. సీరియస్గా అంటే ఈ తేజ ఇక్కడ ఏదో కాంట్రాక్టర్ లాగా ఉన్నాడు, నామినేట్ చేయబడును ఇక్కడ జనతా గ్యారేజ్ అని లేక ఇక్కడ నామినేట్ చేయబడును అని చెప్పేసి మాట్లాడుకుని ఒక కాంట్రాక్టర్ లాగా ఉన్నాడు, నామినేషన్ కాంట్రాక్టర్ అట్టగా అనిపించింది. ఎందుకంటే అర్జున్తో అదే మాట, ఇక్కడ ఇదే మాట. అయితే ఇక్కడ ఇంకో మాట ఏంటి, శివాజీకి అడ్డంగా దొరికింది, మీరు కూడా అన్నారు కదా నామినేషన్ చేస్తే వెళ్ళిపోతారు అనుకోవద్దు అన్నాడు. అలాగే నేను ఎవరన్నా పంపడానికి, నీవు చేసిన తప్పులొప్పులు వాటిని బట్టే ఉంటుంది అన్నాడు. అలాగే తేజకి చెప్పాడు, ఓ ఓవర్ ఎమోషన్ అయిపోకరా బాబు, ఆరోగ్యం పాడైపోద్దు, జనం పంపితే వెళ్లాల్సిందే, నీ ఎంత నువ్వు తప్పు చేస్తే వెళ్లాల్సింది నిన్నే చెప్పి తేజ నువ్వు చెప్పావుగా నువ్వు వేసావు కాబట్టి వెళ్ళిపోయాడు అంటే అది రాంగ్, అది కరెక్ట్ కాదు, అది వ్యాలిడ్ పాయింటే కాదు. నెక్స్ట్ వన్ ఏంటి, శివాజీ ఏమది అయితే వచ్చేవారం నేను కూడా వెళ్ళిపోతే మరి నిన్ను చేసేస్తానంటే చేస్తారా అంతే అని చెప్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ సిల్లీ రీజనా సీరియస్ రీజన్ అని చెబితే ఓవరాల్కి ప్రాసెస్, మరి తేజ నామినేట్ చేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు, మరి ఒక వారంకి ఒక ఎవరు చేయాలి చేస్తారు వెళ్తారు, అది బేసిక్ పాయింట్. వారం నామినేట్ చేసే కూడా వెళ్ళావంటే మరి సందీప్ ఇంకెవరో ఒకరు అమర్ ప్రిన్స్ యవార్ చేశాడు, లేకపోతే గత వారం వెళ్ళేళ్ళు చేశారు, అంతకుముందు చేశారు, మరి గత 8 వారాలు ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారంటే అది చేసిన వాళ్ళే చేస్తారా ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా. బేసిక్ పాయింట్ మీద నామినేషన్ ఏంటి. అలాగే తర్వాత రతిక ప్రియాంక అని చేస్తుంది. ఇక్కడ ప్రియాంక వీళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే అబ్బా ఎంత అమాయకత్వం కనపడించిందంటే అసలు సిల్లీకి ఫూలిష్ రీజన్స్ అనిపించింది ఆర్గ్యుమెంట్ చూస్తేనే. ఏమంటది, అమర్ నీకు ఆ ఫ్లోట్సింగ్ గేమ్ అర్థం కాలేదు కదా, అమర్దీప్కి ఆడడం రావట్లేదు కదా, తెలియట్లేదు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆయన్ని ఇతనికి అర్థం కావట్లే ఆట రావట్లేదని చెప్పి సంచాలకు చెప్పలేదంటే ఇంతకంటే ఏమైనా పాయింట్ ఉంటుందా? ఈ అమ్మాయి ఎందుకు చెబుతుంది ప్రియాంక పోయి, అమర్దీప్కి అర్థం గేమ్ కావట్లే, నాకు అడిగాడు నన్ను చెప్పమంటున్నాడు, ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన తప్పించేసి గేమ్ పాజిలో పెట్టేసరి సంచాలకు వెళ్ళి ప్రియాంక చెప్పాలంట. ఇది ఎంత సిల్లీ రీజను. వాస్తవానికి ఇక్కడ అయ్యమ్మ నేను ఎందుకు చెబుతాను, వేరే వాళ్ళకి రాకపోతే నేనట్టా చెబుతాను అని. అది ఎప్పుడు నలుగురు వచ్చారు ఆడారు, తర్వాత ఇద్దరు ఆడుతున్నారు, రన్నింగ్లో ఉన్న టాస్క్ అప్పుడెట్టా చెబుతారు, ఒకవేళ ముందే అనుకుంటే మార్చడం ఏదో చేస్తారు కానీ రన్నింగ్లో గేమ్ ఉండడం అప్పుడు చెబుతుందా ఎదురు ఉండేటప్పుడు? అయితే ప్రియాంక ఫస్ట్ ఏమనుకుంది, ఆ ఫౌల్ గేమ్ గురించి కానీ ఈ అమ్మాయి పాయింట్అవుట్ చేస్తుంది అనుకునే, నేను ఏం చెప్పానో తెలుసు అక్కడ, ఫస్ట్ నేను ఆన్సర్ చేయను అని చెప్పాను అనేది, ఓకే చేయనని చెప్పింది, తర్వాత హింట్స్ ఇచ్చింది, అంత ఫౌల్ గేమ్ ఆడేసేది పక్కకు దొరికేశారు. అది పక్కన పెడితే ఇక్కడ ఈ అమ్మాయికి అర్థం కాలే ఫస్ట్ ప్రియాంకకి, ఓహో ఈ అమ్మాయి నా ఫౌల్ గేమ్ గురించి కానీ ఏదో ఆన్సర్ అవ్వబోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏంటి రతిక ఇంటెన్షన్ వేరు, అసలు గేమ్ పాజులో పెట్టాల్సింది కదా అతనికి రాదని చెప్పి నువ్వు ఆపాల్సిందంటే ఆ అమ్మాయి అందుకనేది, నేను ఎట్టగా మాపుతాను నాకేం అవసరం, నువ్వు వెళ్ళి సంచాలకతో మాట్లాడుకో బిగ్ బాస్ కాడుకుని ఎలా సంచాలక చెప్పమాటది, బిగ్ బాస్ ఆ టాస్క్ ఇచ్చి ఆడిస్తున్నాడు, ఆయన గేమ్ అర్థం కాలేదు నేను ఆపేస్తాడా. మన ఈ అమ్మాయి కూడా రూబిక్ క్యూబ్స్ గేమ్ అర్థం కాలే, ఈ అమ్మాయికి అర్థమయ్యే ఒక క్యూబ్ కదిపేలోపు ఫినిష్ చేసాడు ప్రశాంత్. అర్థం కాలేదని ఎవరు సంచాలకు ఆపుతారా? లేకపోతే రాధిక ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళి ఆ అమ్మాయికి అర్థం కాలేదు కదా ఆపండి అని చెబుతారా? అది కాదు కదా. అలాగే ఇంకోటి ఏమంటుంది, మీరు గ్రూప్గానే డిసైడ్ అయ్యారు, అర్థంలో క్లియర్గా కనిపించింది వాడికి గేమ్ రాదంట అని. అంటే ఎస్ అక్కడైతే నలుగురు కాదు, శోభ ప్రియాంక అమరు ఫిక్స్ అయిపోయారు ఆయన గెలిపించాలి కంటెండర్గా తీసుకెళ్ళి. ఈ అమ్మాయి ఏదో కవర్ చేస్తుండదు కానీ ప్రియాంక అయ్యో గ్రూప్ గేమ్ వెళ్ళడం ఏంటి, ఇది సింగిల్ గేమ్ నేను ఎవరు చెప్పమండు, నేను ఎవరు ఇలా సైకిల్ చేయమండి ఇలాగే ఎందుకు సలహాలు ఇవ్వడం, సింగిల్ గేమ్ నీకు ఇప్పుడు తెలిసిందా అప్పుడు తెలియదా, మూసుకుని దూరంగా వెళ్ళి కూర్చోవాలి కదా, ఇలాగ అంటాను ఇవన్నీ ఎందుకు చేయాలి, అక్కడ ఫ్లాగ్ డౌన్ అవుతుందంటే మరి తెలీదా, తెలిసి చేసావు కదా. తప్పులు చేసి మళ్ళీ ఒప్పుకోకుండా వితండవాదం, మళ్ళీ అబ్బాయి మేము నిప్పు మీరు తుప్పు అన్నట్టు చెప్పడం ఏంది, ఇది కరెక్ట్ కాదు. పైగా అక్కడ ఏమంటుంది, ఏం చెప్పినా సంచాలకి తెలుసు, అమరకి తెలుసు, ఆడియన్స్కి తెలుసు, మళ్ళీ చెప్పాలంటే తెలుసు మీరు ఎలా ఆడారు తెలుసు, ఫస్ట్ ఆ నావల్ కాదు నేను చేయను, తర్వాత ఏం చేసాం మాకు తెలుసు, ఆడియన్స్కి అందరికి తెలుసు. బట్ ఇక్కడ కరెక్ట్ కాదు ఎంఐ చేసింది. ఇక్కడ ఎంఐ ఫౌల్ ఆడి ఐఎంఐ ఫౌల్ ఆడి అసలు పాయింట్స్ లేని అడిదిప్పిడిదిపి ఏదేదో చెప్పుకుంటారు. అక్కడ రెండో పాయింట్ ఏంటి, అక్కడ రాధిక బిస్కెట్, ఆ తర్వాత పాయింట్లో ప్రియాంక బిస్కెట్. ఎట్టా బాంబులే అన్నాం, ఏంటి బాంబు అంటే ఎలా ఆడాలి, ఆ బాంబులే అన్నాను మామూలు పాజిటివ్ నోట్లో అన్నట్టు చెప్పుద్ది 100 సార్లు రిపీట్ చేస్తా అంటే ఓకే. బాంబులు అంటే ఎలాగ ఆడాలి అంటే ఒక స్పార్క్ లాగా ఒక పాజిటివ్ లాగా హ్యాపీ ఫీల్ అవ్వాలి అంటది ప్రియాంక. బట్ హ్యాపీ ఫీల్ అవ్వాలని చేసిందా, పాజిటివ్ నోట్లో చెప్పలా, ఆ అమ్మాయి నేను రావడమే ఇష్టం లేదు తక్కువ ఓట్లు వేసి మళ్ళీ ఇప్పుడు ఏదో అబ్బాయి ఎందుకు వచ్చిందో అనుకుంటూ మళ్ళీ ఓటు వేయని వాళ్ళవు నువ్వు, మళ్ళీ నాకు ఎట్లా చెబుతావు బాంబులా స్పార్క్లో ఇది పాజిటివ్ నోట్లో చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నావు, బట్ పైన ఒకటి లోపల ఒకటి చెప్పకమ్మా ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు చేసి మళ్ళీ ఏమో ఇక్కడ కవర్ చేస్తాను పాజిటివ్ నోట్లో చెప్పినట్టు చేస్తాను. వద్దు ఓట్లు వేయినప్పుడు ఏదో పాజిటివ్ నోట్లో అలా చెప్పు, కవర్ చేయక వద్దులే అవసరం లేదు నేను డ్రామా అర్థమయ్యేలాగా అక్కడ మళ్ళీ ఆవిడ బిస్కెట్ అయిపోయి. అలాగే ఎందుకంటే మళ్ళీ ప్రిన్స్ యవర్ వేషను ఒక దగ్గర స్టిక్ అని అయిపోయినందుకు మళ్ళీ ఇక్కడ కౌంటర్ ఇచ్చింది రాధిక, నువ్వు కూడా కుకింగ్ ఏరియాలో ఉండిపోకమ్మా, ఇంకా గేమ్ ఉంది హౌస్ ఉంది అందరి దగ్గర ఉండొచ్చు, మిగతా అన్ని కూడా క్లీన్ చేయొచ్చు ఆడొచ్చు చేయొచ్చు, ఒకే దగ్గర స్టిక్ అని అయిపోకొని ఆ పాయింట్ ఏదో చెప్పింది, అది వ్యాలిడ్ పాయింట్. రెండోది ఏంటి, శోభకు ఫ్లోటు అండ్ సింక్ గేమ్లో ఫౌల్ గేమ్ ఆడు. వెంటనే శోభ అమర్ని హెల్ప్ చేసింది జగమెరిగిన సత్యమది. అమరు చెప్తే ఇలా కన్ను కొట్టేవి ఇలా సైకి చేసావంటే నేను ఇచ్చానంటే రాధిక మర్చిపోయింది, గజని సిస్టర్ అందువల్ల మర్చిపోయి క్లియర్గా మర్చిపోయింది, లేకపోతే మాట తెట్టింది కానీ క్లియర్గా చెప్పింది. అక్కడికి వచ్చి అడిగింది, అరే నేను చెప్తే ఎందుకురా నీకు అర్థం కాదు, ఇలా చెప్పాను వినవు చూడవు అర్థం చేసుకోనింది. ఆ తర్వాత డాస్కేపీ లైవ్లో కూడా పదే బాధపడింది, ఇక్కడికి వచ్చి నేనా నీకా చెప్పాను ఎప్పుడు అంటుంది. ఇంకా అటు శోభ మరి ఫౌల్ గేమ్ ఆడాను అమర్ నీకు చెప్పాడో లేదంటే ఓకే నన్ను ట్రస్ట్ చేయలేదు ఆ అమ్మాయి అనింది, సిగ్నల్ ఇచ్చారంటే అందరూ ఆడేసి మళ్ళీ దానిలో నువ్వు ఫస్ట్ రౌండ్లో ఆడు నేను లాస్ట్ రౌండ్లో ఆడా టై కాయనప్పుడు ఆడా ఇవన్నీ ఏంది. మళ్ళీ శోభ తనం చేసినప్పుడు నేను హెల్ప్ చేశాను అంటుంది రాధిక, హెల్ప్ ఏంటండి పౌలు ఆడి అందరూ దొంగలే అన్ని కాబట్టి అయిపోయిందమ్మ మూసుకుందాం నోరు మూసుకుందాం మళ్ళీ మన గుట్టు మనమే ఎప్పుకున్నట్టు ఉంటుంది అని లేక ఉండాలి ఇక్కడ, అంతే తప్ప నీ తప్పు నా తప్పు ఇంక పంచేది ఏంది అందరూ దొంగలు అయ్యేంత. ఇక్కడ మధ్యలో ప్రియాంక ఎందుకు దూరిపోద్దు నాకు అర్థం కాదు. వాస్తవానికి ఇక్కడ శోభ కూడా కాపీ పేస్ట్ చేసింది ఆ అమ్మాయి ప్రియాంక తాలూకా రీజనం, ఎందుకంటే చెప్పే కదా తేజ శోభ ప్రియాంక గ్రూప్గా చక్కగా ఈ అమ్మాయిని టార్గెట్ పెట్టుకొని మనం సేవ్ అయిపోయిన స్ట్రాటజీ. పోనీ రీజన్స్ అయినా మార్చారా, ఏమీ మార్చలే. ఆ అమ్మాయి అడిగినట్టుగానే ప్రియాంక ఏదైతే అడిగిందో ఓకే అమరది చెప్పి గేమ్ అర్థం కాలేదు, అప్పుడు నేనెందుకు అడుగుతాను సంచాలకి చెబుతాను, సంచాలకి వాడి గేమ్ అర్థం కాలేదు ఆపి నేనెందుకు చెబుతాను నువ్వేనా చెప్పుకో సంచాలకి అని అడిగారు. ఈ అమ్మాయి కూడా షాప్ సేమ్ కాపీ పేస్ట్ క్వశ్చన్ రతిక, ఓకే మరి నువ్వెందుకు సంచాలకి అడగలేదు అని చెప్పింది. పాయింట్ కూడా లేదా మరి, తినే కదా గ్రూప్ గేమ్ అనేది వాళ్ళు. సరే ఈ అమ్మాయి అడిగిందా మళ్ళీ వెంటనే ప్రియాంక దూరిపోద్దే, అనవసరంగా దూరకు మాటలు జాగ్రత్త నా ఇష్టం నాకు నచ్చినప్పుడు దూరితే ఎక్కడ దూరాలి అంటే అక్కడ దూరితే ఎప్పుడు దూరాలంటే ఎప్పుడు దూరుతా నేను మాట్లాడదా నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే అరే నా నామినేషన్ నువ్వు అట్ట దూరుతావు. నిజంగా మొన్న హోస్ట్ చాలా తప్పు చేశారు ఈ విషయంలో. ఆ రోజు గౌతమ్ కృష్ణ పదే దూరిపోయి చెవుల్లో గుసగుసలు వీటన్నింటికి కలిపి అసలు పక్కోటి నామినేషన్లు మీరు ఎలా నోరు వేసుకొని పడిపోతారు, నోరు మూసుకొని కూర్చోలని గట్టిగా కొరడా జులిపించుంటే ఈ గోళ లేకపోదును. నీకు నామినేషన్లో నువ్వు చేసేటప్పుడు కానీ నిన్ను చేసేటప్పుడు కానీ కావలసినంత టైం ఇస్తున్నాడు కదా బిగ్ బాస్, మీరు ఎన్ని పాయింట్లు చెబుతారో గొంతు ఎండిపోయినట్టుగా అరిచి సొమ్మసిల్లి పడిపోయినంత టైం ఇస్తాడు కదా, మరి అప్పుడు చెప్పుకోవచ్చు కదా పక్కడది ఇట్లా మీ కాలెట్టి వేలెట్టి నోరెట్టి అవసరమా ఇవన్నీ. ఈ విషయంలో మాత్రం ఈ సీజన్లో గత 2-3 వారాల్లో చూస్తున్న దూరిపోవడం ఆ బోలే విషయంలో ఎప్పుడైతే దూరిందో ప్రియాంక ఆ రోజు కోటింగ్ ఇచ్చి ఉంటే అయిపోయా. సరే అమ్మా ఇష్యూ ఉందమ్మా నీ వరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, లేదా అయిపోయాక మాట్లాడు, నామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ అక్కడ మాట్లాడకనే ఉంటుండే తర్వాత సీన్లు ఇలాంటి రిపీట్ కాకపోదును. దాంతో ఏమైపోయింది ఏముందిలే ఎవరు పడితే అప్పుడు దూరిపోవచ్చు ఎక్కడ పడితే దూరిపోవచ్చు, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ నా ఇష్టం నేను దూరతా నాకు నచ్చినట్టు మాట్లాడతా వాగుతా ఇవన్నీ చెప్పడం చూస్తే ఇది 100% రాంగ్. సరే మళ్ళీ శోభ నువ్వు సిగ్నల్ ఇచ్చావు నేను సిగ్నల్ ఇచ్చా అమ్మ అందరూ దొంగట ఆడారు ఫౌల్ గేమ్ ఆడారు మళ్ళీ దానికి నేను అక్కడ హెల్ప్ చేశాను నేను ఇక్కడ హెల్ప్ చేసి ఎందుకు రోజు సోదే నాకేది అనిపించింది అందుకే ఏదో అడిగి నేను హెల్ప్ చేయాలంటది ఆ అమ్మాయి ఏమో నేను చేయలేదు అంటది అంతా ఫౌల్ ఆడేసి మళ్ళీ ఆడ దీపిడి దీపి ఏదో చెప్తారు ఇంకా శోభ కూడా ట్రై చేసినప్పుడు హింట్ ఇచ్చాను నేను ఫౌల్ గేమ్ ఆడినా నేను ఫౌల్ అందరూ ఆడింది అదే కదా అలాగే ఇక్కడ మళ్ళీ శోభ తేజ ఉరుక ఉరుక భయపడి తేజ నామినేట్ చేసేస్తుందంట అంటే తేజ దూరుతూ ఉన్నాడు అక్కడ రతిక కూడా ఏంటి కంపేర్ చేసింది ఇప్పుడు అమరు తేజ ఉండేటప్పుడు టై అయిందని అక్కడ మరి పేర్లు వాళ్ళిద్దరూ ఆడేటప్పుడు వాళ్ళ పేరు చెప్పింది తేజ అక్కడ దూరిపోతుంది నా పేరు ఎందుకు తీసావు నా పేరు నువ్వు ఆడేటట్టు నీ పేరు తీసింది అక్కడ ఇంకేదో నీ మీద ఎలిగేషన్ ఏం చేసిలా అది దానికైనా దూరాడు అరే బాబు నువ్వు ఆగుతావా లేకపోతే నేను నామినేట్ చేసుకుంటావు ఆప్షన్ మార్చుకుంటావు ఆ అమ్మాయి ఒక మాట అనింది ఇక్కడ తేజ బెదిరించేస్తుంది సారీ షావా బెదిరించే ఊరుకురా ఊరుకురా భయపడరా ఎటకారంతో ఎగతాలు చేస్తూ ఉంటుంది కదా మరి ఈ అమ్మాయి తెల్లారత లేచేది అదే కదా శోభ భయపెట్టడమే కదా అజెండా ఈవిడెప్పుడు భయపెట్టలేదా మన గౌతమ్ కృష్ణ ఇలాగ నిన్ను పిన్ని ఇచ్చి పొడి చేయమన్నాడంటే అవునా నాకు ముందు చెప్తే వాడు నామినేట్ చేసేదని సర్లే ఆడి పని అయిపోయి వచ్చేవారు వాడిని చేసేస్తా బెదిరింపే కదా అది అలాగే ప్రిన్స్కి నిన్న నా ప్లేస్లో నువ్వు ఉంటే అప్పుడు నీకు చేస్తానంటే అది బెదిరింపే అప్పుడే అమ్మ బ్లాక్మెయిల్ భయమేస్తున్నాడు కదా మరి అది బెదిరింపే కదా శివాజీ కూడా ఒక నామినేట్ చేస్తే అక్కడికి వస్తాను కదా అప్పుడు నీకు చెబితేలే అది బెదిరింపే కదా అది భయపెట్టడమే కదా అలాగే ప్రిన్స్కి బ్లాక్మెయిల్ చేసింది కదా అమ్మో బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పి అక్కడ బెదిరించింది కదా రతిక కూడా గత వారం నువ్వు కంటెంటర్గా అర్హురాలు కాదని తప్పించేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఓకే వచ్చేవారు మన దగ్గర చూసుకుందాం అలా రోజు తెల్లారులేసి అత్యధికంగా భయపెట్టేది ఎవరంటే శోభ మళ్ళీ ఈవిడొచ్చి అయ్యో భయపడిపోరా భయపడిపోయిన ఎగతాలు చేయడం చూస్తే ఇవే తగ్గించుకుంటే మంచిదే నాకు అనిపించింది ఈవిడ భయపెట్టినట్టుగా ఆవిడే భయపెట్టినట్టుగా అలాగే తర్వాత తేజ శివాజీకి ఒక అన్న శివాజీ అన్న సందీప్ నాతో పాటు మరొకరు కూడా చేశారు కదా కనబడలేదు అంటాడు ఇక్కడ ఎవరు మంచి పాయింట్ చెప్పాడు తేజకి నేను సేఫ్ గేమ్ ఆడుతున్నావు సందీప్ అని చెప్పి నామినేట్ చేసి ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ తిరుగులేంది ఎస్ బట్ నువ్వేంటి స్ట్రాంగ్ అని పాజిటివ్ అని చెప్పేసి ఒక ధృతరాష్ట్ర కవులు లెక్క చేసావు నీది రాంగ్ లెక్క ఎవరు మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ ఆ శివాజీ అరే నీ పాదంలో 5 పోయారు నువ్వు సిల్లీ పాయింట్లు చెబుతాను అది ఆయన ఇంటెన్షన్ లెక్క చెబుతాడు ఇక్కడ శివాజీ కూడా అలాగే తేజ ఏమన్నాడు 3 వారాలుగా నామినేట్ కాల కెప్టెన్ అయ్యో అర్జున్ చెబుతాడు సేమ్ సందీప్కి రిపీట్ చేసినట్టు ఇంకా రాస్వత్రంగా మారాలి ఎందుకంటే ఆయన రీజన్స్ ముందు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు నన్ను ఈ వారం కాపాడేది ఎవరు నాకు అడ్డుగా ఉండేది ఎవరు చూసుకుంటాడు హౌస్ అంతా చూసుకొని ఏక చేసేస్తాడు ఇంకా చేసి మళ్ళీ బతిలాడతాడు కూడా దీని గురించి మాట్లాడడానికి పని లేదు ఎందుకంటే నువ్వే చేయమన్నావు కదా నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నావు కదా డీల్ కుదుర్చుకున్నావు కదా ఇంకేంది నీతో దీనికి ఇష్యూ అని లేక ఆ అర్జున్ ఏదో నవ్వుతూనే తీసుకుని ఆ సేఫ్లో ఆడుతున్నాడు పంపేస్తున్నాడు చూసుకోండి వీడి హ్యాండ్ ప్రూవ్ చేసుకోవడానికి లేక అంటే ఆయనకి ఉంది 3 వారాలు ఉండిపోయి మరి ఉంటామా పోతామా ఎందుకు ఒకసారి వెళ్ళి వస్తే బెటర్ కదా లెక్క సో అలాగే ధర్మి అలాగే తేజ తర్వాత ఇంకోటి ఏంది రెండోది రతిక ఇక్కడ తేజ చాలా ఓవర్ యాక్షన్ చేశారు లైవ్లో అర్జున్ కూడా 6 ఆప్షన్స్ ఉన్నాయి రతికకు వచ్చేసరికి 3 ఆప్షన్స్ ఉన్నాయంట ఇతనికి మామూలుగానే ఒక పాయింట్ ఉండదు దీనికి మళ్ళీ 3 ఆప్షన్స్ పాయింట్లు ఉన్నట్టుగా చెప్పేదో ఏదో చెప్తారు సిల్లీ రీజన్ తెచ్చి అందుకే రతిక తర్వాత లాస్ట్లో వేసుకుంది లైవ్లో చాలాసేపు ఏ ఆప్షన్స్ ఉన్నాయి మార్చుకుంటున్నాను అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అంట నీకు నువ్వు సాటిస్ఫాక్షన్ అయితే నీ నామినేషన్ ఓకే లేకపోతే ఇంకొకటి ఉంది ఇంకోటి అది అంతమంది ఉన్నట్టుగా ఏదేవో చూసినట్టుగా చూసేదో ఒకవైపు నన్ను ఈ వారం ఆపేది ఎవరు అడ్డుకునేది ఎవరు వాళ్ళని చూసి వేసేయాలి సేఫ్గా దానికి వచ్చి ఓ ఓవరాక్షన్ చేస్తే రతిక లాస్ట్లో ఇచ్చుకుంది గట్టిగానే ఇప్పుడు బిగ్ బాస్లో సేమ్ మళ్ళీ ఏం ఇతను పాయింట్ కూడా చెప్పక్కర్లా ప్రియాంకదేమో శోభ కాపీ పేస్ట్ శోభదేమో ఈయన కాపీ పేస్ట్ సేమ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఆడే ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ 2 వీక్స్ రతికి నాకు కనబడలే ఆ రతికి కనబడాలని వేసా సేమ్ ఆ ప్రియాంకదే కాపీ పేస్ట్ చేసాడు ఇక్కడ ఆ రతిక నేను ఉండాలంటే ఆడాలంటే ముందు నేను హౌస్లో ఉండాలి నాకు టైం ఇవ్వాలి కదా ఆయమ్మే మంచి పాయింట్ చెప్పింది తేజ అబ్బాయి నేను చేయగానే వెళ్ళిపోతావేంటి ప్రాసెస్ కనుక చేస్తున్నా మరి వెళ్ళిపోలేదు వీళ్ళందరూ ఇప్పుడు 4 వెళ్ళిపోయారంటే మరి వెళ్ళిపోయినట్టు కాదా అలాగే బిగ్ బాస్ నాకు నచ్చలేదని చెప్తే బిగ్ బాస్ తలుపు తీసి పంపాడు కదా అని చెప్పి ఒకరే ఇది చెప్తారు కెప్టెన్సీ టాస్క్లో డిజర్వ్ అండ్ డిజర్వ్ అంటే ఆ అమ్మాయి అంటారు అరే డిజర్వ్ అండ్ డిజర్వ్ అయినా సరే ఇక్కడ ఉంటామయ్యా బాబు బట్ ఇది అలా కాదు కదా వెళ్ళిపోయేది కదా ఇప్పటికి మన 5 పంపించామంటే వ్యాలిడ్ పాయింట్ అదే మనం చేయగానే వెళ్ళిపోతారంటే ఇప్పటికిప్పుడు స్పాట్లో పంపించాడు ఇంకా నెక్స్ట్ భవిష్యత్తు బిగ్ బాస్లో అలా కూడా జరగచ్చేమో ఇక వెంటనే పంపియండి అని బట్ 1 వీక్ గేమ్ ఉంటుంది బట్ ఇప్పుడు చెప్పడం మీద పంపనే కదా ఉద్దేశం అదే కదా ఏమో నీలా ఫౌల్ గేమ్ ఆడడం రాదయ్యా నాకు బట్ పంపించడానికి ట్రై చేస్తా మళ్ళీ ఇదేందని లేక అలాగే 5 రోజులు ఆడ చూసి పంపిస్తా 5 రోజులు చూసే పంపుదామని అంటే లాస్ట్కి రతిక అక్కడ అంటుంది ఒక నాకు అర్థమైందిలే ప్రియాంకతో నేను ఏదైతే చెప్పినా అదే నాకు ఇక్కడ అప్పచెప్పేస్తాను కాపీ పేస్ట్ చేసేస్తాను సరేలే 3 ఆప్షన్స్ అన్నావు కదా అర్జున్ కూడా అన్నావు కదా నీకు నచ్చితేనే నామినేషన్ యాక్సెప్టెడ్ లేకపోతే అది ఇది అన్నావు కదా మరి నాకు నచ్చలే మరి ఇప్పుడు ఏం చేస్తావు మార్చుకుంటావా అంటే మార్చలేకపోయాడే కాంగ్ ఉండిపోయాడే సమాధానం కూడా చెప్పలేకపోయాడే ఇంకో 3 ఉన్నారు ఆప్షన్స్ మీదే చాయిస్ నేను ఎవరిని చేయాలో ఎంచుకున్నానప్పుడు ఏ ఓవర్ యాక్షన్ ఎందుకు నువ్వు చెప్పలేనప్పుడు నీకు పాయింట్ లేనప్పుడు అతికి చాలాసేపు పట్టుబట్టింది అక్కడ ఆన్సర్ కూడా చెప్పలేకపోయాడు అతికి ప్రదర్శించాడు దొరికేశాడు అనమాట తర్వాత ఇంకోటి ఏంటి బోలే ఏదో పాట పద్యాలు ఎత్తుకొని వచ్చి సిట్ ఎంట్రుకులు అవి ఇవి అని చెప్పేసి పాత సామాన్లు అమ్ముకునే బతకొచ్చు, కానీ ఇంట్లో ఒక లొల్లు ఉంటే చికాకులు ఉంటే బతకలం, సిరాకు ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఏమది ఇంతకీ అది ఒక పద్యం కూడా పాడినాడు వేమన సుమతి శతకం చెప్పినాడు. చికాకులు ఎవరైనా తప్పు చేస్తారని చెప్పేసి ఎంతకి ఎందే ఎంత చెప్పొచ్చుదంటే ఆ తప్పు చేసేటప్పుడు ఇంట్లో తప్పులు జరిగితే నేను యాక్సెప్ట్ చేయాలి కదా, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, తప్పు చేస్తాను, సారీ చెప్పాను, ఒప్పుకున్నావా లేదా, క్షమించావా లేదా, దానికి చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని వలసు కాలంలో అంతా చెప్పుకొచ్చాడు. సో అబ్బా నిన్న కదా నేను యాక్సెప్ట్ చేస్తాను హోస్ట్ ముందుకు క్షమించానని చెప్పి ఇప్పుడు కూడా చెప్పాడు. ఓకే ఇతను సాటిస్ఫాక్షన్. 2 వారాలు నేను మాత్రం పడ్డా, ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి నీకు తెలిసింది. ఆవిడకి నిజంగా బాగా కళ్ళు తిరిపించారు హోస్ట్, కానీ ఈ వరుస 2 రోజుల సంఘటనలు మాత్రం బత్తాయి చూసి పిండినడికి పిండేశారు. సో అబ్బా ఆవిడ కూడా క్లారిటీ వచ్చింది, అమ్మ నాయన సారీ క్షమించడానికి చాలా ఓవర్ యాక్షన్ చేశాను, క్షమించకపోతే మనల్ని కూడా ఎవరు క్షమించాలని అర్థమైంది, అది ఎంత పెద్ద తప్పు అనేది ఆవిడకి అర్థమైంది. విషయం బేసిక్గా ఉండాల్సిన మనుషులకు ఉండాల్సిన సామాన్య అతి లక్షణాల్లో ఒక బేసిక్ క్వాలిటీస్ అది ఒకటి క్లియర్గా అర్థమైంది. ఓకే తర్వాత బోలే ప్రియాంకను సేమ్ ఆ మిరపదాండ వేసాను అనర్హురాలను, ఇది కూడా డైరెక్ట్ చెప్పకుండా ఆడు దిపుతాడు ఇటు దిపుతాడు, నువ్వు మైండ్ గేమ్ ఆడు బట్ వాళ్ళిద్దరికంటే పల్లవి ప్రశాంత్ ఆడాడు. అరే బాబు మీరు మాట్లాడే పద్ధతి అంతా నాకు రెస్పెక్ట్, బట్ డైరెక్ట్ చెప్పయ్యా ఎందుకు రివెంజ్ అంటే రివెంజ్ నామినేషనే, మీరు తొందరగా రియాక్ట్ అయిపోతావు, అగ్రెసివ్ అయిపోతావు, నేను తప్పిస్తే చాలా ఓవర్గా అగ్రెసివ్ అవుతావు, నా మనసు నొప్పి పెట్టింది, బరువు ఎక్కింది, బాధ వేసింది, అది చెప్పకుండా డైరెక్ట్ చెప్పకుండా అడిగి తిప్పింది. మొత్తానికి ఆవిడది రివెంజ్ నామినేషన్ అంతే సింపుల్గా చెప్పాలంటే. అలాగే బోలే 2వ ఎవరిది అమర్దీప్కి, ఇక్కడ ఒక పాట వేసుకున్నాడు వాటమిని తీసుకోవాలని, బట్ ఆయన ఫీల్ అయ్యాడు దానికి. అలాగే గత నామినేషన్లో టార్గెట్ చేసినట్టుగా చాలా అగ్రెసివ్గా కూర్చొని తనడం ఇవన్నీ నాకు నచ్చలే. ఒక 4 పాయింట్లు కప్పు కొడతాను ఓకే అది పాజిటివ్, కొడితే నీకు అవకాశం ఉంటే కొట్టుకెళ్ళిపోయి వద్దన్నారు. అలాగే ఏం ఆడేవయ్యా నీ ఆటను ఏదయ్యా అన్నావు కదా, మరి నేను అక్కడ హట్ అయ్యా, మరి నువ్వేం ఆడావు, నువ్వు ఓడేవు కదా, ఓడిపోయిందని కూడా తీసుకోలేకపోయావు కదా అంటే అమర్ ఏమంటాడు మళ్ళీ, అరే హట్ అయ్యానంటే అయిపోయింది కదా దానికి ఎందుకు నామినేట్ నేను వేశాను నువ్వు వేసాను, అసలు రివెంజ్ నామినేషన్లే అమర్ ఇతను వేస్తాను. ఈరోజు ఎక్కువ జరిగినవి అవే, ఈరోజే కాదు గత ఎప్పుడు చూసినా ఎక్కువ రివెంజ్ నామినేషన్లో ఒక శోభ కావచ్చు, ఒక అమర్ కావచ్చు, ఒక సందీప్ కావచ్చు, ఒక ఈయన కావచ్చు, అందరూ రివెంజ్ నామినేషన్లో పడతా ఉన్నాయి. నువ్వు శివాజీ ప్రిన్స్తో పల్లవి ప్రశాంత్ కూడా ఎలా మాట్లాడావు కదా నా తెలియకుంటే ఎవరు పాజిటివ్ వైపుతో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు, దీనికోసం పాట పద్యం అర్థం కన్ఫ్యూజన్ ఇది అంతే ఎందుకు రివెంజ్ నామినేషన్ అదే చెప్పొచ్చు కదా ఆయన అంటాడు. ఓకే అని చెబుతూనే మళ్ళీ అమర అంటాడు, సరే ఇది గుర్తుపెట్టుకుంటా నేను మళ్ళీ ఖచ్చితంగా నీకు వేస్తా చూడండి, నీది రివెంజ్ నామినేషన్ అని దాన్ని తక్కువగా చూసి అసలు వ్యాలిడే లేదు, రివెంజ్ నామినేషన్ వేసి నువ్వేందే చెప్పేది అన్నట్టు మాట్లాడి మళ్ళీ నేను కూడా రివెంజ్ నామినేషనే వేస్తాను అన్నట్టు చూసారా, అది కామెడీ. నువ్వు రివెంజ్ నామినేషన్ వేసినా నేను మాత్రం రివెంజ్ నామినేషన్ నేను ఖచ్చితంగా పాయింట్ పట్టుకునే వేస్తా, ఒకవేళ నీలో పాయింట్ దొరకకపోతే ఎవరిలో దొరికితే వాళ్ళకే వేస్తా, ఎవరిలో దొరకకపోతే నిన్ను వేసిన పాయింట్తోనే వేస్తా తప్ప రివెంజ్ ఉండదని చెప్పుంటే బాగుండేది. అలా కాకుండా నువ్వు తప్పు చేసావు మళ్ళీ నేను అదే చేస్తాను అంటాడు ఇక్కడ అమాయకత్వంగా. ఏం పీకరంటే అదేం తప్పు కాదు కానీ జనరల్గా మాటలు క్యాజువల్గా వాడికి దాని గురించి కూడా అబ్జెక్షను అదేది కాదని ఆయన అంటాడు. అలాగే బోలే రివెంజ్ అనక రేంజ్ తగ్గించుకో ఆయన అన్నాడు. బోలే ఇంకోటి ఏంటి, నేను ఆడియన్గా ఉన్నప్పుడు తప్పులు చేసావా లేదా, చేతులు కట్టుకుని చెప్పావా లేదా, కామన్ మీద ఎగిరేవా లేదా, మార్చుకుంటా ఈసారి బాగా ఆడతా, ఈసారి క్షమించండి, ఈసారి అగ్రెసివ్ అవను, ఈసారి మంచిగుంటా అన్నావా లేదా, బుద్ధి వచ్చింది అన్నావా లేదా, మంచిగా ఆడతా అన్నావా లేదా, కరెక్ట్గా ఉంటా అన్నావా లేదా, అగ్రెసివ్గా ఉంటాను అన్నావా, ఇన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. ఇక్కడ అమర మర్చిపోయాడేమో, నేను ఎప్పుడు ఎక్కడన్నా ఎక్కడ తప్పు చేశాను, ఎవరు ముందు ఒప్పుకున్నా, ఎప్పుడు తప్పులు చేశాను, ఎప్పుడు ఒప్పుకున్నా చెప్పండి ఒక బీటెక్ డైలాగ్ తప్ప, అంటే హోస్ట్ ఏదో డైలాగ్ చెప్పాలని అప్పుడు చెప్పేసావు కదా అంటే ఒకటి తప్ప ఎక్కడ చెప్పానంటే ఓవరాల్కి తనకు అర్థం కాదండి. టాస్కుల్లో మాత్రం అనుకుంటున్నాడు అమర్దీప్ నువ్వు తప్పు చేసావు సారీలు చెప్పి నిన్నటికి మొన్న చెప్పాడు ఏమది ఈయన కూడుకనే దానికి క్షమాపణ చెప్పాడు. ఓవరాల్కి బిహేవియర్ కూడా కదా, ఓహో టాస్కుల్లోనే కదా నామినేషన్లు ఒకటే కదా అనుకుంటున్నాడు తప్ప ఆ దొంగోడు అది చూడడానికి ఎప్పుడు దొంగోడులాగా ఉంటాడు, ఆడికి మేకప్ ఎందుకు, ఆ రోజు కూడా క్షమాపణ చెప్పావు కదా నువ్వు. 5 వారాలు అమర్దీప్ ఆట అంటే 10 క్షమాపణలు, రోజు ఏదో ఒక నోరు జారడం మాట జారడం మాట వేసుకోవడం హట్ చేయడం చిన్న చూపు చూడడం క్షమాపణ చెప్పండి చిన్న చూపు క్షమాపణ ఇదే జరిగింది కదా. సార్ ఈ వారం మార్చుకుంటా సార్, నేర్చుకుంటా సార్, ఖచ్చితంగా సార్ ఇస్తారంటే అర్జున్ చదే మార్చు ఒరే ప్రతి వారం చూస్తానారా, పోన్లే ఈ వారం లెగిస్తారు ఈ వారం లెగిస్తారు ఈ వారం లెగిస్తారు అంటే ప్రతి వారం మెట్టు 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 దిగి ఎక్కడికో దిగిపోతున్నావు తప్ప ఒక్కరోజు కూడా మెరుగ్గా అవ్వట్లేదురా. అన్న చెప్పాను కదన్నా మార్చుకుంటానంటే ఇవరే ఇదే విన్నావురా, మార్చుకుంటా నేర్చుకుంటా ఆడుకుంటా గొప్పనైతే ఇదైతే అది మళ్ళీ 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 చేస్తాను క్లియర్గా చెప్పాడు, మళ్ళీ ఇక్కడ మర్చిపోయి నేను ఎప్పుడు చెప్పాను అంటాడే. అలాగే నా దేహం నా కోపం నా ఇష్టం, నాకు నచ్చితే బాగుంటా అరుచుకుంటా, నా ఎరుపు నా ఇష్టం అంటే ఓకే, బట్ పక్క కూడా హట్ కాకుండా చేసిన తప్పులు చేయకుండా చేసుకోవాలి. ఇంకా బోలే ఇక్కడ అయినా మళ్ళీ నా మీద బూత్ వాడే ఉంటే అక్కడ బూత్ ఏం కాదు, ఏం పీకం అనేది కాదు. మళ్ళీ నువ్వు 2.5 అయ్యా నా ఫ్యాన్స్ హట్ అవుతారని బోలే అంటే అమ్మో నీ ఫ్యాన్స్ 2.4 మళ్ళీ అటు తిరిగి ఎటో పోయింది నీ ఫ్యాన్స్తో పెట్టుకొని నేను నా పిల్ల నా కొడుకుని మళ్ళీ బూత్ పౌడరే చేస్తున్నారు. సో నీ వల్ల అటు ఆల్రెడీ నోరు జారేస్తుంది కాబట్టి క్షమాపణలు ప్రతిసారి చెప్పుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ ప్రియాంక అన్నట్టుగా ఫ్లోలో ఏది పడితే అది అనేయకుండా రిపీట్ చేయకుండా వాడకుండా అలా ఉంటే బెటర్. దానికి మళ్ళీ ఎగరేస్తారు, ఎవరో ఉద్ధరించాల్సిన అవసరం మళ్ళీ దాన్ని ఫీల్ అయిపోతుంది. నేను ఉద్ధరించాలని కాదు, నువ్వు చేసిన తప్పు చేయకరా బాబు, నీ పొరపాట్లు ఇవన్నీ తెలిసినప్పుడు హోస్ట్ చెప్పినప్పుడు కంటెస్టెంట్లు చెప్పినప్పుడు నామినేట్ చేసినప్పుడు నువ్వు ఒకటికి బస్సాలు ప్రతివారం సారీలు చెప్పేటప్పుడు అది కంట్రోల్ చేసుకొని చెబుతుంది ఆవిడ. ఆయనకు అర్థం కావట్లే. అలాగే నెక్స్ట్ పార్ట్ మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ నామినేషన్ కూడా వేరే లెవెల్లో జరుగుతుంది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో పబ్లిష్ చేస్తే అది కూడా చూడండి. ఇది లైక్ కామెంట్ షేర్ అయితే మర్చిపోకండి.